యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టీఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఇయాలైతే జనగాం వచ్చినాం. మరి జనగాం అంటే ఎవరు అనుకుంటుర్రా? రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి, ఆ పేర్లలోనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి, కేసీఆర్ ఇప్పుడు ఉద్యమంలో తిరిగి, అంటే ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది? పిల్లలు నన్ను పిలిచి సిద్దిపేట కూడా సగం నీళ్ళు తీసుకుపోతుంటామి, లెటర్ మీద సంతకం పెట్టు. ఆయన ఎంత తెలంగాణ ఉద్యమకారుని అంటాడు, ఉద్యమం రావాలి, తెలంగాణ రావాలని ఆయన జనరల్ లేకుండే, కానీ చెప్తాడు చేసేది ఇట్లా ఉంటుంది. కాంగ్రెస్లో చేరినాక పొన్నాల లక్ష్మి ఉండే అప్పుడు, అవును, 2018లో నాకు తనకు సహకారం చేయమన్నాడు, 2023లో నాకు సహకారం చేస్తాడు. ఇద్దరికి 2018లో ఆయనకు మొత్తం ఓలైట్గా సహకరించిన ఆయన ఫెయిల్యూర్స్ వల్ల ఓడిపోయాడు. 2 కోట్లకు మాట్లాడుకొని డబ్బు తీసుకొని పంచుకున్నారు. కేసీఆర్ హరీష్ రావు కలిసి ప్లాన్ చేసి అవినీతి డబ్బు సంపాదించిన మన ఈ పల్లా రాజేశ్వరి అంటూని, తర్వాత మోసాలు చేసే దాంట్లో ఎక్స్పర్టు, ఏది ఎన్నికలలో ఏ విధంగా మోసాలు చేయాలి, ఏ విధంగా గిమ్మిక్స్ చేయాలి అనే దాంట్లో ఎక్స్పర్టు. ఆయన ఇప్పుడు దొంగగొట్టరు ఎమ్మెల్యే అంటారు, పల్లా అన్నారు దొంగగొట్టరు జనగామ ఎమ్మెల్యే అంటారు. నియంత అది ఒక నియంత పార్టీ, అంతే. ఉద్యమం అప్పుడు కూడా ఆయన నియంతనే, ఈ ఉద్యమకారులు ఉండాలంటే ఆయన ఉండాలి, ఇంకొక ఆయన పోవాలంటే రావాలి. ఉద్యమకారులు అందరినీ బయటకు పంపించి అధికారం రాగానే ఉద్యమ ద్రోహులను నిమడి పెట్టుకున్నారు, తెలంగాణ వద్దన్నోళ్ళను. హైడ్రా అనేది పెద్దోళ్ళ తోలు పెడితే పేదోళ్ళ అయితే చాలా ఇబ్బందులు పడుతారు అని చెప్పి మీ దృష్టికి రావచ్చు పట్నంలో. ఈ హైడ్రాను అమలు చేయాల్సిందే. ఎక్కడెక్కడైతే వెల్కమ్ టు ఇటీవీ, నేను మీ రాజప్ప. ఇయాలైతే జనగాం వచ్చినాం. మరి జనగాం అంటే ఎవరు అనుకుంటుర్రా? రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి, ఆ పేర్లలోనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న. మరి ఇలా గా సారు నేనే ఎమ్మెల్యే అంటుండు, మరి ఆ నియోజకవర్గంలో ఎట్లా ఏమేం పనులు చేస్తుండు, ఎట్లా చేస్తుండు, మరి ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తుండు, మరి సార్ ఎమ్మెల్యే అని చెప్పి ప్రజలందరూ సార్ దగ్గరికి వస్తున్నట్ట, మరి ఇలా గన పంచాయతీ ఏందో గన ముచ్చట ఏందో అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా బాగున్నా. మళ్ళీ ఒక్కసారి మీ జీవిత చరిత్ర అంతా తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఏ ఊరు, ఎంత ఊరు చదువుకున్నారు, తల్లిదండ్రులు ఎవరు? నాది నరసాయపల్లి గ్రామం, మద్దూరు మండలం. అమ్మ సత్యమ్మ, బాపు నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి. నరసాయపల్లి గ్రామంలో అప్ టు 5th క్లాస్ వరకు చదువుకున్నా. 6th నుంచి 10th వరకు పక్కకే ఉన్న మద్దూరుకి రోజు నడుచుకుంటూ పోయి, మీ మండలానికి, మా మండలానికి పోయి అక్కడ హై స్కూల్, అది ఫేమస్ హై స్కూల్, వరంగల్ జిల్లాలో 2వ హై స్కూల్ అది. అక్కడ ఉర్దూ మీడియం కూడా ఉంది, తెలుగు మీడియం ఉంది. అక్కడ ఉపాధ్యాయులు కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అక్కడ నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చిన ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏఎల్బి వరకు కూడా చదువుకున్నా హైదరాబాద్లోనే. దాని తర్వాత నాకు సెక్రటరీలో జాబ్ వచ్చింది, సూపరింటెండెంట్ క్యాడర్ సర్వీస్ కమిషన్ ద్వారా నాకు వచ్చింది. అంటే కొలువు, అంటే మంచిగా చదువుకున్నాక కొలువు చేద్దామని చెప్పి జాబ్లు అయితే వచ్చినాయి. నాకు డిగ్రీలో ఉండగానే జాబ్ వచ్చింది. డిగ్రీ కంప్లీట్ చేసిన, ఎంఏ ఎల్ఎల్బి చేసిన, ఈవినింగ్ కాలేజ్ చేసిన. నేను మామూలు చిన్న మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన, చదువుకోవడానికి ఫీజులు ఇవ్వలేని కుటుంబంలో ఉన్నా. సో నేను జాబ్ చేసుకుంటే చదువుకున్నా ఇంటర్మీడియట్ నుంచి ఎంఏఎల్ఎల్బి వరకు కూడా. అంటే ఒక దిక్కు జాబు, ఒక దిక్కు చదువు, రెండు వెళ్ళాలి కాబట్టి. ఆ విధంగా చదువుకొని మెరిట్లో సెక్రటరీలో నాకు సర్వీస్ కమిషన్ ద్వారా సెక్రటరీలో జాబ్ దొరికింది. సెక్రటరీలో 84లోనే గజెట్ ఆఫీసర్, నేను 24 ఏళ్ల వయసులో నాకు గజెట్ ఆఫీసర్ పోస్టు ఏపీ సెక్రటరీలో దొరికింది అప్పట్లోనే. మరి ఈ రాజకీయాల్లోకి ఇంత మంచి మంచి కొలువులు చేసుకొని మంచిగా చదువుకున్నారు, ఆ పేదరికం నుంచి అన్నీ తెలుసు మీకు, ఎట్లా చదువుకొని ఒక ఉద్యోగం చేయన్నాను కదా, మంచిగా ఉద్యోగం వచ్చింది కదా, ఈ రాజకీయాల్లోకి మళ్ళీ ఇటు మళ్ళీందే గాలి? ఏం లేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ ప్రజలకు కావాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని, తెలంగాణ ప్రజలకు అన్యాయం కూడా జరుగుతుంది బడ్జెట్లో అని. సచివాలయంలో ఉన్నా కాబట్టి, నేను ఆఫీసర్ రోజులు ఉన్నా కాబట్టి నాకు అన్నీ తెలిసినాయి. అందుకని అన్యాయం జరుగుతుంది, అందుకని
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించగానే వచ్చి అక్కడ రాజీనామా చేసి కలెక్టర్ ఈక్వల్ కలెక్టర్ పోస్ట్ లో దాదాపు ఆ పోస్ట్ వదిలేసి నేను రాజకీయం మన ఉద్యమ పార్టీలో చేరి మొదటి 5-6 ఉద్యమకారులలో నేను తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో పనిచేశారు. మా మొదటి ఉద్యమంలోనే మొదటి ఉద్యమంలో 5-6 మందిలో నేను మొదటి దాంట్లో మా చేరాల జనగాం ప్రాంతం వల్లనే ఉద్యమం ఉధృతమైంది. అవును, గట్టిగా దొడ్డి కొమరయ్య ఫస్ట్ హెలికాప్టర్ మీటింగ్ చేరియాలో కేసీఆర్ గారిని హెలికాప్టర్ తీసుకుపోయి పెద్ద సభ పెట్టించిన 2001 జూన్ 3 అనుకుంటా. దాంతోనే ఉధృతమైంది. సభ పెట్టించిందా మీరా? నేనే పెట్టించిన. జనగాంలో ఎక్కడ? చేరియాల పెట్టించి. సో చేరియాల అందరు కూడా ఉద్యమకారులు ఎక్కువ, జనగాంలో కూడా ఉద్యమకారులు. ఉద్యమాల గడ్డ తెలంగాణలో మొదటి ర్యాంక్ అంటే ఈ చేరియాల జనగాం ప్రాంతమే. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఇక్కడ ముందుగా స్పందిస్తారు. అంటే దానికన్నా ముందు ఒక ముచ్చట మంచి కొలువు చేసుకుంటారు. తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి మన నీళ్లు మన ఉద్యోగాలు మన అంటే మీకు అన్నీ ఉన్నాయి ఆల్రెడీ, మంచి చదువుకున్నారు, కొలువు వచ్చినారు, అన్నీ వచ్చినాయి కదా మీకు, అంటే మళ్ళీ ఉద్యమం ఎందుకు చేయాలనిపించింది? ఒక బీద కుటుంబంలో పుట్టి స్వయం కృషితో చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఏ రికమెండేషన్ లేదు, ఓన్లీ మెరిట్ మీద. అదే నేను క్లాస్లో ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ పెడితే సర్వీస్ కమిషన్ దాంట్లో మెరిట్లో వచ్చి ఉద్యోగం వచ్చింది. చిన్నప్పటి నుంచి గట్టిగానే చిన్నప్పటి నుండి కూడా హుషారుగా సొంత సెల్ఫ్ మేడ్, టోటల్లీ సెల్ఫ్ మేడ్. అటువంటిప్పుడు మన తెలంగాణలో ఉండేది మొత్తం చాలామంది కూడా బీద కుటుంబాలే. అవును, ఆ బీద కుటుంబాలు వచ్చిన పిల్లలు అభివృద్ధి కావాలి, దానికి తెలంగాణ రాష్ట్రం రావాలి. అందుకని ఉద్యమం కూడా వదిలేసి తెలంగాణ ఉద్యమంలో చేరి ఉద్యమాన్ని ఉధృతం చేసింది మా ప్రాంతమే జనగాం. అంటే అందరు వచ్చారు చివరికి, ఈ ఏ ఒక్కరితో రాలేదు తెలంగాణ మొత్తం. తెలంగాణ ప్రతి కుటుంబం వచ్చింది తెలంగాణ కావాలని చెప్పేసి. ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, అడ్వకేట్లు వచ్చారు, ఎంప్లాయీ ఉద్యోగస్తులు వచ్చారు, మహిళలు వచ్చారు, అందరు ప్రతి ఒక్కరు వస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు అందరూ కూడా యునానిమస్గా తెలంగాణ కోరుకుంటున్నారు, వీళ్ళ కోరిక తప్పకుండా తీర్చాలి. చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు మానిపించాలి, ఏ తల్లి కూడా ఏడవద్దు. అవును, కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. సో ఈ విధంగా వచ్చినప్పుడే ఇక్కడ ఉన్న బీద కుటుంబంలో ఉన్న విద్యార్థులు చదువులకు అవకాశం ఉంటుంది, అభివృద్ధికి అవకాశం ఉంటుంది, ప్రతి కుటుంబం కూడా ఎదగాలి. తెలంగాణలో బీద కుటుంబం అనేది ఉండదు, ఏ విద్యార్థి కూడా చదువుకున్నప్పుడు కష్టాలు ఉండొద్దు అని నేను ఉద్యమంలో చేసినాను. తెలంగాణ కొరకు పోరాడినాం, తెలంగాణ ప్రజల అందరి కృషితోని సోనియా గాంధీ యొక్క ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చింది. అవునా, మీ ఇంట్లో అంటే నాయన కానీ ఇంకా మీ తాత కానీ ఎవరన్నా సర్పంచ్ కానీ అట్లాంటి ఏమన్నా పోలీస్ పట్టాలి అట్లాంటి వార్డు మెంబర్ కూడా కాలేదు మా ఇంట్లో. ఓకే, మరి మీకెందుకు వచ్చింది ఆ కాశీ అంటే ఉద్యమం నేపథ్యం అంటే సెక్రటేరియట్లా సచివాలయంలో వీళ్ళందరూ వచ్చిపోయేటోళ్ళు చూసి ఆ బాధలు ఆత్మహత్యలు అవన్నీ చూసి మారేరు అంతే. నా గురువుల ప్రభావం నా మీద పడింది. అచ్చా, ఎవరు మీ గురువు? నాకు ఒక కవ్వాలి ఖాదర్ అనే ముస్లిం టీచర్, 2nd to 5th ప్రతి క్లాస్లో మానిటర్ ఉంటారు కదా. అవును, ఉంటారు క్లాస్లో ఉంటారు మానిటర్. ఏ సార్ వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని పిల్లల తరఫున రిపెండ్ చేయడానికి. నేను 2nd class నుంచి వెళ్ళి క్లాస్ టీచర్, క్లాస్ మానిటర్గా ఉండేంటి. 10th దాకా హై స్కూల్ వరకు కూడా లీడర్ ఉన్నా. ఈ నా తోటి విద్యార్థులకు ఏం సౌకర్యాలు కావాలి, ఏమి ఇబ్బందులు ఉన్నాయని కూడా నేను మా క్లాస్ టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ చెప్పి ఆ సమస్యలు పరిష్కారం చేపించి అందరం కూడా మంచి చదువుకునే విధంగా నేను ప్రయత్నం చేసిన. అంటే చిన్నప్పటి నుంచి రాజకీయ లీడర్కు ఉన్న లక్షణాలు ఏదో మీలో అనిపిస్తుంది. రాజకీయం అంటే ఏమో తెలియదు కానీ ప్రజల సంక్షేమం కొరకు సొసైటీ బాగుపడాలి, తోటి విద్యార్థులు కూడా మంచిగా ఉండాలి అని మాత్రం నాకు మొదటి 2nd class నుంచి ఉంది. సరే, మొదటిసారిగా మీరు పోటీ చేసింది ఏంటిది అసలు? నేను మొదటిసారిగా నర్మేట నుండి జడ్పీటీసీగా పోటీ చేసిన. నర్మేట మండలం. ఏ పార్టీ నుంచి చేశారు? టిఆర్ఎస్. అప్పుడు ఉద్యమ పార్టీ అందులో చేశారు. గెలిచిరా? గెలిచిరా. ఓకే, ఎన్ని ఓట్ల తోటి గెలిచారు? నర్మేట మండలమా? నర్మేట మండలంలో నేను 2001 చేరియాల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, టిఆర్ఎస్ పార్టీ తరఫున. చేరియాల నియోజకవర్గంలో 52 ఎంపీటీసీలు ఉంటారు, 6 ZPTCలు ఉంటారు. 6 ZPTCలు. సో నేను ఇన్ఛార్జ్ వీటికి. 52 ఎంపీటీసీలకు 48 గెలిపించిన. సూపర్. 6 ZPTCలకు 6 ZPTCలు, 6 MPPలకు 6 MPPలు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మేము పెట్టిన వాళ్ళే గెలవడం. ఎప్పుడు ఇది? 2001
2001లోనే ఇవన్నీ జరిగింది. వల్లనే అంటే అప్పటికి ఇంకా ఉధృతం అంటే స్టార్ట్ అప్పుడప్పుడే మొదలు మెల్లమెల్లగా మొదలైంది. కానీ మేము దేని గురించి ప్రజలలోకి పోయి అప్పుడు టీఆర్ఎస్ కండవ కప్పుకుంటే తక్కువనే. అయ్యో మేము రోడ్డు మీద పోతా ఉంటే నవ్వే వాళ్ళు అందరూ, ఇంకా ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఇంకా ఇతర పార్టీ వాళ్ళు వీళ్ళు చూడు తెలంగాణ అట చూడు అవుతారు నిలబడతారట ఏం గెలుస్తారు ఈ రకంగా మనోళ్ళు ఉంటారు ముందుగానే ఎగతాళి చేయడంలో ముందే ఉంటుంది. అవును చాలా మంది మన సమాజం కానీ మేము ఆ ఎగతాళి పట్టించుకోలే. ఆ ఎగతాళి చేసే కుటుంబాలకు కూడా తెలంగాణ వస్తే లాభం అయిద్ది అనే ఉద్దేశంతో తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు అనేటువంటి భావనతో ముందుకు పోయినాం. ముందు విజయవంతంగా సక్సెస్ అయినాం. ఇంకొకటి మంచిగా మీకు లగ్గమ కావచ్చు అన్నీ అయినాయి కుటుంబంలో నీకు మంచి కొలువలు పెట్టి ఈ ఉద్యమాలు ఏం తిడుతున్నాం అని చెప్పి మీ ఇంట్లో ఎట్లాంటి ఏమైనా రాలేదా అన్నారు అందరు ఈ అత్తగారులు కానీ ఈలాలు కానీ ఎందుకు ఈ అంత ఎందుకు నిమ్మలంగా ఏమైనా మళ్ళ కొలువు వేసుకోరాదు ఏదైనా బిజినెస్ చేసుకోరా అంటారు కదా ఎందుకు ఈ వచ్చేది లేదు సచ్చేది లేదు అనక అప్పుడు అట్లా అట్నే అన్నారు అందరు. నా జీవితంలో మళ్ళా ఇంత గట్టిగా సెకండ్ క్లాస్ నుంచి వెళ్ళి నాకు కొంచెం కొంచెం సమాజం అంటే ఏంది, ఊర్లలో ప్రాబ్లమ్స్ ఏంది, ఎవరెవరు కొట్లాటలు పెట్టిస్తున్నారు ఊర్లలో, ఎవరెవరు లంచాలు తీసుకుంటున్నారు. రెండో తరగతి నుంచి భగవంతుని దయ వలన కొంచెం కొంచెం అవగాహన నేర్చుకున్నా. అంటే మన పంచాయతీ గిట్ట చెప్పేది నాయన గిట్లా ఇంటికి మేము నాయన చెప్పేది స్కూల్లో నేను క్లాస్ ఫస్ట్ ఉన్నా మానిటర్గా ఉన్నా నా తోటి విద్యార్థులతో నేను కలిసిపోయేవాని నాకంటే 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెద్దోళ్ళతో కూడా నేను కలిసిపోయేది అందరితోటి. పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు విషయాలు అర్థమయ్యేది. ఈ విషయాలు అర్థమైనప్పుడు ఇట్లా కావద్దు కదా ఇది తప్పు కదా అని కూడా అనిపించేది. కాబట్టి సెకండ్ క్లాస్ నుంచి ఈ రోజు వరకు కూడా నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా నేనే, అంటే ఎవరి సలహాలు కూడా లేవు, దాదాపు ఎవరి సలహాలు లేవు, ఎవరి ఫోర్స్ లేదు నా మీద. నా కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఎట్లా ముందుకు తీసుకుపోవాలి నాకు తెలుసు. కర్త కర్మ క్రియ కొమురు ప్రతాప్ రెడ్డి అంటే నేను ఒక్కనే కాదు మా ఇంట్లో నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. పెద్ద మీరేనా? నేనే పెద్ద. నాకే అందుకే కష్టపడే అవకాశం నాకు ఎక్కువ వచ్చింది. ఇట్లా పెద్ద తండ్రి తర్వాత తండ్రి పాత్ర అందరికేమో సుఖపడే అవకాశం పెద్దన్న అందరికి సుఖపడే అవకాశం వస్తుంది. నీకే పెద్ద నేను కష్టపడే అవకాశం వచ్చింది. ఆ కష్టంలో ఎంజాయ్ చేసినాం. మనిషికి ఏం కావాలి, తృప్తి కావాలి, ఎంజాయ్మెంట్ కావాలంటే తను అనుకున్న దాన్ని సాధించాలి. అప్పుడే తృప్తి సంతోషం అవుతుంది. నా కుటుంబంలో 3 తమ్ములను చదివించుకోగలిగిన 3 తమ్ములు కూడా ఉద్యోగాలు వచ్చినాయి, 2 చెన్నెళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసినాం, అన్ని ఆ మీదనే బరువు అన్ని సక్సెస్ఫుల్ గా చేసినాం, అందరూ మంచిగా ఉన్నారు. అది నాకు చాలా సంతోషం. 2001లో నిర్బట్ నుంచి జేడీపీటీసీ గెలిచినాం కన్నా తర్వాత మళ్ళీ ఏం చేశారు? తర్వాత 2004లో ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఇక్కడ చేరియాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన గెలిపించారు. ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. వాళ్ళ ప్రాంత ప్రజలకు అవసరాలకు ఏమున్నాయి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అప్పుడు కూడా మీకు తెలుసు చాలా తక్కువ టీఆర్ఎస్ లో గెలిచింది చాలా తక్కువ మంది. చాలా తక్కువ 2004 అంటే అక్కడ ఒకళ్ళు అక్కడ హైదరాబాద్ లో ఏమో పద్మారావు అక్కడ హైదరాబాద్లో పద్మారావు 2004 అదేగా అక్కడ వాళ్ళు అక్కడ గెలిచారు. దాంట్లో మంచి మెజార్టీతో నన్ను అక్కడ ప్రజలు గెలిపించారు. 25,000 మెజార్టీతో గెలిపించారు నన్ను. గెలిచిన తర్వాత అక్కడ ప్రాంతానికి ఏం అవసరం ఉన్నాయి, ఉద్యమంలో మాదే మొదటి ర్యాంక్, కేసీఆరే ఓర్ లేనంత ర్యాంకు మాది. అవును చేరాల ఓర్రోలే ఆయన ఇంత బాగా ఉద్యమానికి ముందుకు వస్తున్నారు, వీళ్ళని ఎట్లా అనుకోవాలనే ఆయన ప్లాన్. ఊరికి ఈ చేరాల ప్రజలని మళ్ళీ కుమ్మూరు ప్రతాప్ రెడ్డి ఏంది ఇట్లా అయిపోతుండు ఎదగొద్దు ప్రజల మనిషి కావద్దు అయితే కథ మా మీద ఎప్పుడు తల మీద చేతి పెట్టినా కానీ ప్రజల బలంతో ముందుకు పోయినాం అన్నిట్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా నేను విద్య గురించి ఎక్కువ కష్టపడతాను. నేను ప్రతి విద్యార్థికి ప్రతి బీద విద్యార్థికి విద్య అందాలి. విద్య అంటే ఆ విద్యార్థి డెవలప్ అవుతాడు. అవును ఆ విద్యార్థి డెవలప్ అయితే ఆయన కుటుంబం మొత్తం బాగుంటుంది బాగుపడుతుంది. తర్వాత ఆయన కుటుంబం తరతరాలు కూడా ముందు బాగుపడతారు. ఒకసారి ఎంప్లాయ్ అయినంటే ఆయన ఆదాయం ఉంటుంది. ఆదాయం ఉందంటే పిల్లలు చదివిపిస్తారు, పిల్లలు కూడా వాళ్ళు ఉద్యోగస్తులు అవుతారు. ఒక్కరు అభివృద్ధి కావాలని చెప్పేసి నేను ముందు ప్రయత్నం చేసిన. నర్మేట్లో ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల ఉన్నది, అక్కడ బిల్డింగ్ లేదు, ల్యాండ్ లేదు, బిక్కు బిక్కు మటు చిన్న రూమ్ లో చదువుతా ఉన్నారు. నేను జడ్పీటీసీ కాగానే జస్ట్ ఎమ్మెల్యే అయ్యాకంటే ముందు నేను బాగా చూసి ఆలోచించిన, ఐటీడీఏకి పోయి అడిగితే ల్యాండ్ కావాలి మాకు, ల్యాండ్ ఇస్తే ల్యాండ్ ఉంటేనే ఇస్తారు, నేను 5 కోట్లు ఇస్తాను అన్నాడు ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్. అదే మాత్రమే ఉండాలి సార్, మీరు నేను ల్యాండ్ ఇస్తాను.
వచ్చిన మీటింగ్ పెట్టిన, నర్మేట మండలం ముఖ్య నాయకులందరినీ పిలిచిన, మీటింగ్ పెట్టిన, మనం అందరం సాయం చేస్తే ఓ 2-3 ఎకరాలు కొనుక్కుంటే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేక ఎవరు ముందుకు రాలే, ఏమైనా కంట్రిబ్యూట్ చేయమన్నా కానీ రాలే. నేను అప్పుడు నేనే 4 ఎకరాల స్థలం కొని సొంతంగా కొని స్కూల్ కు డొనేట్ చేసి ఐటీడీ ఆఫీసర్ దగ్గరికి డాక్యుమెంట్ తీసుకుని పోయి 5 కోట్లు మంజూరు చేపించి బిల్డింగ్ కట్టించిన. ఇవాళ 800 మంది బాలికలు చదువుతున్నారు, ఎస్టీ బాలికలు. అది కూడా ఎస్టీ వాళ్లకు సరైన విధంగా ఊరికి దూరం ఉంటారు కాబట్టి 10-12 ఏళ్ళు అయితే పెళ్లి చేస్తారు, పంపిస్తారు. అవును, అది చదువు ఉండదు పాపం. అందుకని నేను వాళ్ళ గురించి 4 ఎకరాల భూమి ఇచ్చి బిల్డింగ్ కట్టించి ఇలా మంచిగా వాళ్ళకు చదువుకు దగ్గరగా చేసారు. చేసిన. అవును. అదే విధంగా జూనియర్ కాలేజీ నర్మేట మండలంలో, నర్మేట మండలంలో అక్కడ కూడా 3 ఎకరాల స్థలం ఇచ్చి జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ మంజూరు చేపించి బిల్డింగ్ కూడా కట్టించిన. ఈరోజు మండలం మొత్తం బచ్చన్న మన తరిగొప్పుల నర్మేట మండలం నుంచి దాదాపు 300-400 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నారు. ఇప్పటి వరకు మీ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో 2 పనులు మంచారు. 2004 తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేశారు? 2004 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాది మారుమూల ప్రాంతం, ఏటిగడ్డ ప్రాంతం తీరాలంటే అదే సముద్ర మట్టం కంటే 635 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అవును. ఒక విషయం చెప్పాలంటే మా ప్రాంతంలో ఒక ఊర్లో తపస్సు పిల్లలు ఉన్నది, అక్కడ నీళ్ళు వదిలితే హైదరాబాద్ కూడా వస్తాయి. అబ్బాబా, గ్రావిటీ ద్వారా, లిఫ్టింగ్ కాదు, గ్రావిటీ ద్వారా వస్తాయి. అదే. సో అటువంటి ప్లేస్ లో బోర్లు వేస్తే రైతులకు పడలే, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఊర్లలోకి వెళ్ళిపోయారు, అనేకమైన నిజామాబాద్ బాంబే పోయారు. ఏం చేయాలని బాగా ఆలోచించిన, దేవాదల నుంచి నీళ్లు తీసుకురావాలి చీరాల ప్రాంతానికి. దేవాదల ప్రాజెక్టు, దేవాదల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొస్తే ఇక్కడ రైతుల పొలాలకు నీళ్లు ఇస్తే వ్యవసాయం చేసుకుని బతుకుతారు, అందరికి రైతు పండించుకుంటారు, అందరు మంచిగా పడ్డ. అవును, కష్టపడే తత్వం ఉన్నది. కానీ కష్టం చేసి ఫలితం లేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అందుకని నేను స్వయంగా సెక్రటరీలో నేను పనిచేసిన కాబట్టి ఆ అనుభవంతో దాదాపు 10 లక్షల దాకా ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించిన. మొత్తం ఎట్లయితే ఏమైతే నీళ్ళు ఎట్లా రావాలి? ఇప్పుడు నీళ్ళు రావాలని అనగానే పైప్ లైన్ చక్కగా వేసుకోపోరు కదా, పైప్ లైన్ ఎట్లా వేసుకొస్తే బాగుంటుంది. సర్వే ఆఫ్ ఇండియాకి పోయి కాంటూర్ మ్యాప్ తీసుకొచ్చి లెవెల్స్, భూమి లెవెల్స్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉంటుంది. అవునవును. ఆ మ్యాప్లు తీసుకొచ్చి ఒక ఇంజనీర్ నిపుణులు ఉంటారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు పర్ఫెక్ట్ ఉంటారు. నాకు కావాల్సింది ఇది, నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది దీంట్లో కాబట్టి వాళ్ళతో కూర్చుండి తయారు చేసి మొత్తం ఎక్స్పెండిచర్ కూడా ఎంత అవుతుంది కూడా దాదాపు 850 కోట్ల రూపాయలు అంత అవుద్దని చెప్పి మొత్తం నిర్ధారణ చేసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అసెంబ్లీలో మాట్లాడి 2004 ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ నేను మాట్లాడింది అది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా జలయజ్ఞం అన్నాడు పాపం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అవును. జలయజ్ఞంలో మేము కొన్ని స్కీములు మంజూరు చేస్తాం, ఆ స్కీమ్లే భవిష్యత్తులో అమలు చేస్తాం, ఇక మళ్ళీ కొత్త ఇది తీసుకోవాలంటే మళ్ళీ టైం పడుతుందని చెప్పిండు. ఆ స్కీమ్లలో మాది ఇంక్లూడ్ కావాలి, అయితే పని నడుస్తూ ఉంటుంది మీ నియోజకవర్గం అని నేను దాదాపు 5-6 ఏళ్ళు కష్టపడి ఆయన స్కీమ్ జలయజ్ఞం స్కీమ్లో వచ్చే పథకాలలో వచ్చే వాటిని అన్నింటినీ ప్రకటించకముందే నేను కూడా చీరాల మాకు నీళ్లు కావాలని చెప్పి తీసుకుపోయినా, పోయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇచ్చిన, కొంతమంది మంత్రులు నాకు పరిచయం ఉన్న మంత్రుల సహకారం తీసుకున్నా, ఎమ్మెల్యేల సహకారం తీసుకున్నా, మా వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా సహకారం తీసుకుని అందరు పోయి ఈ జెన్యున్ కేసు ఇది, ఈ ఇక్కడ ఇస్తే బాగుంటుంది సార్ అని అందరితో చెప్పించుకొని రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి. రాజశేఖర రెడ్డి ద్వారా చాలా పనులు చేయించారంటగా ముఖ్యమంత్రి ఉన్నారు. చాలా చేయించారు, చాలా చేయించారు. ఒకటి ఏంటంటే అప్పటికి ఇళ్ళనే ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నా. గతంలో నేను సెక్రటరీలో ఉన్నప్పుడే వాళ్ళు నాకు పరిచయం. ఒక నెంబర్ వన్, నేను కాంగ్రెస్ అభిమాని మొదటి నుంచి, కాకపోతే తెలంగాణ రావాలని చెప్పి మాత్రం ఉద్యమం. ఆయన అభిమానులు, రాజశేఖర గారి అభిమానులు కూడా మా ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికున్నారు. నేను కూడా వారి అభిమానినే. ఓకే. సో వారు చేసిన పథకాలు, వారు చేసిన ప్రాజెక్ట్స్, వారి పరిపాలన విధానం చాలా మంచిగా చేసిన కాబట్టి చదువు విషయంలో కానీ, బీదలకు ఇండ్ల విషయంలో, ఆరోగ్యం కానీ, ఆరోగ్య విషయంలో, అంబులెన్స్ కానీ, అవన్నీ బీద వాళ్ళు ఏ కష్టాలు పడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టించింది ఇట్లా ఆయన పిరియడ్లే కదా, ఆయన పిరియడ్లే. ఎవరెవరు కట్టుకుంటారో కట్టుకోమన్నాడు. సాక్ష్యం కాదు అదే. మీ ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరు మొదలు పెట్టుకోండి, పేర్లు ఇవ్వండి, మా ఏ వస్తాడు ఇన్స్పెక్షన్ చేస్తాడు, శాంక్షన్ చేస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఆ విధంగా జరిగింది. అది పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి అది. సో
అంతని కష్టపడి మంచి మొత్తం 850 కోట్లు మంజూరు చేయించిన డిపార్ట్మెంట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ లెక్క 1000 కోట్లు వచ్చింది, నేను ఇచ్చింది లెక్క 850 కోట్లు వచ్చింది. చాలా సంతోషపడ్డాడు. ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి దరఖాస్తు ఇస్తారు, మా ముఖాన పడేసి సాక్షి చేయమంటారు, కానీ నేను డీటెయిల్స్ తో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు వచ్చినావు అందుకొరకే ఇస్తున్నా అని చెప్పి చెప్పించింది. అంతా నీకు నచ్చింది. అది వ్యవస్థ ఏంటంటే పర్టికులర్ గా క్లియర్ గా ఉంది కాబట్టి నీకు శాంక్షన్ చేస్తున్నా చేయొచ్చు, శాంక్షన్ చేస్తున్నాము, మీ ప్రాంతానికి కూడా అవసరం అని ఫస్ట్ 2004లో జూన్లో ఎమ్మెల్యే అయితే ఆగస్టు 2005 22 జీవో తీసుకొచ్చేసి శాంక్షన్ అయింది. పెద్ద సక్సెస్. సక్సెస్ అందుకే మా ప్రాంతంలో రైతులకు అందరికి చెప్పిన భూములు అమ్ముకోకండి, ప్రాజెక్ట్ వస్తుంది, మనం వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకుని బతకాలే, వలసలొద్దు వలసలొద్దు ఆత్మహత్యలొద్దు అని చెప్పి వాళ్ళకి చాలా చేసినాను. అదేవిధంగా ఎడ్యుకేషన్కు ల్యాండ్ ఇప్పించేసి భవనాలు మంజూరు చేయించి ప్రతి ఊర్లో స్కూల్ రూమ్స్ ఎక్కడ తక్కువ ఆ ఊర్లో మంజూరు చేయించిన మంజూరు అయిపోయింది. గతంలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కటే రూమ్ కంటే క్లియర్. అవును, జనగ పాలసీ. అవును, మా దగ్గర నాగపూర్ అనే గ్రామం ఉంది తీరాల మండలంలో, ఓల్డ్ స్కూల్ కూలిపోయింది మొత్తం స్కూల్. 8 రూమ్లు కావాలి వాళ్ళకు, అంటే 8 రూమ్లు వచ్చే వరకు 8 సంవత్సరాలు అవుతుంది. అవును, నేను దాన్ని సిస్టమేటిక్ గా ఆలోచన చేసి అధికారుల దగ్గరికి పోయి కన్విన్స్ చేసి ఇట్లా నష్టం జరిగింది. ఇప్పుడు 1వ తరగతికి ఒక రూమ్ ఇస్తే 2వ తరగతి ఎక్కడ చదువుకోవాలి, అంతే ఇబ్బంది అవుతుంది. 3వ తరగతి ఎక్కడ చదువుకోవాలి, ఆయనకి ఇబ్బంది అవుతుంది. ప్రైమరీ స్కూల్ అది వరకు మీరు ఎట్లానే చేసి మాకు 8 రూమ్స్ ఇవ్వాలని చెప్పి అధికారులను రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని అడిగేవాళ్ళు, ఇంత బాగా కన్విన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు మీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఎడ్యుకేషన్కు, 8 రూమ్లు ఇస్తున్నా అని చెప్పి 8 రూమ్లు ఇచ్చేసి అప్పటికి ఇంటర్ కాలేజ్ ఈ గిరిజనులకి ఇది తెచ్చారు. మళ్ళీ 8వ తరగతికి ఇప్పటికి మొత్తం ఇది అర్థమైపోతుంది అలా తీసుకొచ్చి మళ్ళీ రైతులకు వలసలు ఇవన్నీ పోతుంటే ఏం చేయాలని చెప్పి వాళ్ళకు ఆ పనులు చేస్తూనే ఉన్నారు. నిరంతరం ఏదో ఒక పని చేసి ఇది ఇదేమో డెవలప్మెంట్. 2004లో ఎమ్మెల్యే కాగానే ఒకవైపు డెవలప్మెంట్, మరొక వైపు ఉద్యమం అదే ఫస్ట్ ర్యాంక్. తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ ర్యాంక్ మాది. అక్కడ సిద్దిపేటది కాదు, ఆ సిరిసిల్లది కాదు. ఉద్యమకారులు ఎక్కడ సభ సమావేశమైనా చేరాల, మా కంట్రిబ్యూషన్ ఎక్కువ, మా మెయిన్ చాలా బా. ఆ విధంగా తెలంగాణ ఉద్యమం వరకు పోరాడినాం నేను, మా ప్రజలు, వాళ్ళ బలంతోనే వాళ్ళ సహకారంతోనే నేను ఇవన్నీ అభివృద్ధి పనులు కూడా చేయగలిగాను. అదే ఇప్పటికీ రికార్డు ఉంది అక్కడ. ఎవరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అంటే ఇది ఎవరు కట్టించారు, నా బోర్డు ఉంది అక్కడ చూసుకుంటారు, సంతోషపడతారు. ఈ అసెంబ్లీ ఏర్పాటు అయినప్పటి నుండి ఈ చేరాల జనగామ ప్రాంతంలో ఒక ఫీట్ జాగా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఒక రూపాయి సహకారం చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా యాక్సిడెంట్స్ అయినా, చనిపోయినా బీదవాళ్ళ ఇళ్ళ పెళ్లిళ్ళు అయినా, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా నాతో తోచిన విధంగానే సహకారం కూడా చేసిన. ఇప్పటి వరకు ఇట్లా చేస్తురా? ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ కొమరవెల్లి కాడ ఒక యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు భర్త, భార్య చిన్న వయసు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పుడే స్పాంటేనియస్గా అప్పటికప్పుడే 20,000 రూపాయలు సాయం చేసి మీకు కొమరవెల్లి టెంపుల్లో ఏదైనా ఆమె చదువుకున్న అమ్మాయి అనేది ఉద్యోగం మీకు అప్పుడు స్పాంటేనియస్. ఇప్పుడు జాలి కానీ ఏదైనా సహాయం కానీ ఇటువంటి ఆపదలో ఉన్న వాళ్ళకు స్పాంటేనియస్గా నిర్ణయం తీసుకొని ఇచ్చేస్తాం. అప్పటికప్పుడు వాళ్ళకి ఆదుకోనికి ప్రయత్నం చేశారు. మీరు ఒక మల్లన్న నాతో వీలైన కాడికి నేను దృష్టికి వచ్చిన వాటి అన్నింటి నేను చేస్తూ ఉంటాను. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్లోకి ఎప్పుడు వచ్చారు? కాంగ్రెస్ నేను 2018లో వచ్చిన. 2018లో మరి అంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాల్లో తిరిగి అంటే ఎందుకు పార్టీ మారవలసి వచ్చిందన్న? నేను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి నేను చెప్పిన కదా, మాకు 4 రిజర్వాయర్లు వచ్చినాయి. అవును, ఒకటి గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ తపాసుపల్లి. తపాసుపల్లి మొదలు 4 ఇవి, తర్వాత లద్దునూరు, కన్నబోయినగూడెం కూడా 6 వచ్చినాయి. మొత్తం 4 మొదటి ప్రాజెక్టులోనే. తపాసుపల్లి ఎటువంటి అంటే అక్కడ నుండి ఇక మా నియోజకవర్గం మొత్తం నీళ్ళు వస్తాయి. ఆ తపాసుపల్లి నుంచి ఊర్లలోకి మొత్తం అందరికి, అక్కడ హైయెస్ట్ ఎత్తులో ఉన్నది సముద్ర మట్టానికి, అక్కడ అదే అక్కడి నుంచి నీళ్ళు వస్తే హైదరాబాద్ కూడా వస్తాయి. అదే చెప్తారు కదా తపాసుపల్లి. మాకు ఒక పక్క సిద్దిపేట కాల్సేసి, ఒక పక్క గజ్వేల్ కాల్సేసి. గజ్వేల్ ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎట్లా తీసుకొచ్చింది ఈ నీళ్లు ఈ నియోజకవర్గం బాగుపడుతుంది? చూడు నీ గురించే మాట్లాడుతున్నా. ఒకటి ఉద్యమంలో కూడా మాది హైయెస్ట్ పార్టిసిపేషన్, ఏ చేరాల ఎక్స్ప్రెస్ పార్టీ డెవలప్మెంట్ కు పార్టీ ఖర్చులు కూడా నాతో అయినకాడికి ఎప్పటికీ నేను కంట్రిబ్యూట్ కూడా చేసుకుంటూ వచ్చినాం. ఒకవైపు సంతోషం ఉంది ఆయనకు, మరొక వైపు
బాగా ఎదిగిపోతున్నాడు, ఎట్లా డౌన్ చేయాలి అని ఒకటి మొదటి నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరేమనుకుంటారు ఆలోచన ఎక్కువ నీకు అలా అర్థమవుతుంది, ఎంబడి అర్థమవుతుంది. ఇప్పుడు ముఖం చూడంగానే ఫస్ట్ 50% అర్థమైంది, అంతే భగవంతుడి గిఫ్ట్ నాకు. మిగతా 50% ఏమో మనం మాట్లాడుతుంటే, ఏమైనా వ్యవహారాలు చేస్తుంటే, పనులు చేస్తామంటే దాంట్లో తెలుసు నడిచేకమలా కలిసిపోతుంది. ఆయనకు ఒకవారు సంతోషం బాగుండే, మంచి బాగా చేస్తున్నాడు, 100% ఆనెస్ట్ నేను. కరప్షన్ అనేది నా జీవితంలో లేదు ఇప్పటి వరకు, ఎప్పటి కూడా ఉండదు. మీరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, సాయం చేయడం తప్ప కరప్షన్ అనేది అవినీతి అనేది లేదు. కష్టపడతా నేను. మీ ఇద్దరు తపస్పల్లి రిజర్వాయర్ మాకు నీళ్లు వస్తున్నాయి కదా, కేసీఆర్ కు కొంచెం కన్ను కుట్టింది. చీరాల ప్రాంతం రైతులందరూ బాగా సాగునీరుతో సంతోషపడతారు, నా నియోజకవర్గంలో లేకపోయానే ఆయనకు బాధ. సిద్దిపేట మా పక్కకే దగ్గర అని మెల్లగా నన్ను పిలిచి, సిద్దిపేట కూడా సగం నీళ్ళు తీసుకుపోతాం తమ్మి, లెటర్ మీద సంతకం పెట్టు. ఇంకొకటి మీ మొదటి చెరువు ఉన్నది మీ చీరాల, మన కమలాపల్లి పట్ల చెరువు ఉన్నది, ఆ చెరువుకి వెళ్ళి మా మండలం నంగనూరు ఉంది, అక్కడికి నీళ్ళు తీసుకుపోతా, ఈ తపాసుపల్లి వెళ్ళి సగం నీళ్లు మేము తీసుకుపోతా సంతకం పెట్టుకుని అన్నాడు. మేము మంజూరు చేయించింది మా చీరాల రైతుల కొరకు, రైతుల కోసం. తర్వాత కమలాపల్లి చెరువు 33 చెరువులు ఉన్నాయి మాకు, మొదటి చెరువు అది. ఈ చెరువు నిడితేనే మన గొలుసు చెరువులు కదా, ఈ చెరువు నిడితేనే ఇంకా మిగతా 32 చెరువులు నిడతాయి. ఇది ఇళ్ళకెళ్ళి తీసుకుపోతే మిగతా అన్ని ఎండిపోతాయి. ఆయన ఎంత తెలంగాణ ఉద్యమకారుని అంటాడు, ఉద్యమం రావాలి తెలంగాణ రావాలని ఆయనకి ఎన్నడూ లేకుండే, కానీ చెప్తాడు చేసేది ఇట్లా ఉంటుంది. ఇళ్ళకెళ్ళి మేము వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, నిజామాబాద్ పోయారు, బాంబే పోయారు, ఏదో కష్టపడి తీసుకొచ్చిన ఇది మా ఇది పద్ధతి కాదన్న నేను ఆలోచన ఎక్కడ ఇంకా అంతే. నా రైతుల కడుపు కొట్ట నీ రైతు నీకు అన్యాయం తీసుకుపోవడానికి, అంతే. నువ్వు అదనంగా మంజూరు చేయించుకొని తీసుకోపో. అది రాజశేఖర్ గారు, నువ్వు పెద్ద మీరు పెద్ద లెవెల్ కదా, అవును. రాజశేఖర్ గారి దగ్గర పోయి కన్విన్స్ చేసి తీసుకో. ఇంకో 10 టీఎంసీలు, మేము 12 టీఎంసీలు తీసిన, ఇంకో 10 తీసుకొచ్చి తీసుకోపో. నువ్వు తీసుకోను, వాళ్ళు కూడా మా రైతులే, వాళ్ళు కూడా బాగుండాలి. కానీ ఇక్కడ రైతుల కడుపు కొట్టి మీ రైతులు తీసుకోవడం పద్ధతి కాదు. నేను సంతకం పెట్టాను, మామ అల్లుళ్ళు ఇద్దరు హరీశ్రావు కూడా ఉండే, పెట్టావా నువ్వు మా పార్టీలో ఉన్నావు నేను చెప్పినట్టు వినవా అన్నారు. నేను ప్రజల మేలు కొరకు నువ్వు కాదు ఎవరు చెప్పినా వినన్న పెట్టలే బాదా డైరెక్ట్ ఎవరు చెప్పినా విన, ఏం చేస్తావు ఏమంటావు అంటే నేను నిన్ను తీసుకుపోయాను. ఎంబడి ఆ లెటర్ వాళ్ళే తయారు చేసి పెట్టుకున్నారు 2008లో, నేను ఆ లెటర్ ఎంబడి చింపేసుకున్నారు. ఆ లెటర్ చింపేసినప్పుడే నన్ను కూడా చింపేయాలి రాజకీయంగా చెప్పి వాళ్ళ ఉద్దేశం అలా అయిపోయింది. ఇక ఆనే స్టార్ట్ అయింది లెటర్ చింపేసి పంచాయతీ ఇద్దరు మధ్య చింపేసుకుంటూ నన్ను కూడా పాటకెళ్ళి పంపించాలి, నన్ను కూడా చింపాలని నా ఉద్దేశం. పార్టీ ఉంటే ఎంత లేకుంటే నాకు, నేను నిజమైన తెలంగాణ ఉద్యమకారుని, ప్రజల కోసం పనిచేస్తున్నా, వేదికలు మాకు ఉంటాయి, అవును, ప్రజల కొరకు పనిచేస్తా అని చెప్పేసి నేను బయటకు వచ్చేసి వద్దు నాయన అని చెప్పి బయటకు వచ్చి. ఎప్పుడు వచ్చారు అది? 2010లో వచ్చి తెలంగాణ రాకముందుకే బయటకు వచ్చారు. తెలంగాణ 2009 అనౌన్స్ అయింది కదా, అవును, 9 అనౌన్స్ అయింది, అవును. ఈ ఓన్లీ ప్రొసీజర్ నడిచింది తెలంగాణ స్టార్ట్ ఉధృతం ప్రొసీజర్ నడిచింది. తెలంగాణ వస్తుందని మాకు అన్ని సిగ్నల్స్ ఉన్నాయి. చాలా మంది అన్నారు తెలంగాణ వస్తుంది కదా నీకు మంత్రి పదవి వస్తుంది అంటే, ఇటువంటి దగ్గర పనిచేసే కంటే మంత్రి పదవి ఏం గొప్పది కాదు, మంచి అసోసియేషన్ ఉండాలి మనకు అంతే అని నేను బయటకు వచ్చిన. 2014 దాకా వివిధ వేదికల ద్వారా ఉద్యమంలో పాల్గొన్నా. 2014లో తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత మాకు రాజకీయంగా సీటు కావాలి కదా మళ్ళీ, అవును. ఆ సీటు నాకు వ్యతిరేకంగా ముత్తిరెడ్డి పంపించండి, నేను ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉన్నా. 2018లో కాంగ్రెస్లో చేరిన, కాంగ్రెస్లో చేరినాక పొన్నాల లక్ష్మీ ఉండే అప్పుడు, అవును. 2018లో నాకు తనకు సహకారం చేయమన్నాడు, 2020లో నాకు సహకారం చేస్తాడు ఇద్దరికి. 2018లో ఆయనకు మొత్తం ఓలైట్గా సహకరించిన, ఆయన ఫెయిల్యూర్స్ వల్ల ఓడిపోయాడు. 2020లో నాకు మోసం చేసాడు, మోసం చేసి ఇది జరిగింది. జరిగింది ఇట్లా ఇది జరిగినాక అంటే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న ఆల్రెడీ జనగాంలో కానీ ఎక్కడ చుట్టుపక్కల తెలిసినా కానీ మీ గురించి ఇప్పటి నుంచి కాదు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇప్పుడు అన్నీ నువ్వు చేసినావని చెప్పి. అయితే ఈడ మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం మీ పార్టీ వాళ్ళే? అనుమానం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికి ఇంకొక రకమే లేదు. ఆడ మీరు ఓటేసి గెలిచి ఇవాళ జనగాం మా పార్టీ వాళ్ళు 10 ఏళ్ళకెళ్ళి పెద్ద తలకాయలు ఉన్నాయా? ఉన్నాయి, పెద్ద ఒక 3-4 గట్టిగా ఉన్నాయి. వద్దు అని ఇప్పుడు కూడా నా మీద నడుస్తూనే ఉంది ఆ తలకాయలకు, అంతేనా? నాకు వాళ్ళకి నడుస్తూనే ఉన్నది. 2 కోట్లకు మాట్లాడుకొని డబ్బు తీసుకొని పంచుకున్నారు మీ మీద, నా మీద పల్లరాజు దగ్గర. అదే ప్రాబ్లం ఏమైందంటే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉంటే 70,000 మెజార్టీతో గెలుస్తుంటే,
సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను మీ పైన. నేను రాగానే కేసీఆర్ హరీశ్రావు కలిసి ప్లాన్ చేసి గట్టిగా ఏదైనా సరైన నిలబెడదామని, అవినీతి డబ్బు సంపాదించిన మన ఈ పల్లారాజేశ్వరి అంటూని, తర్వాత మోసాలు చేసే దాంట్లో ఎక్స్పర్టు, ఎన్నికలలో ఏ విధంగా మోసాలు చేయాలి, ఏ విధంగా గిమ్మిక్స్ చేయాలి దాంట్లో ఎక్స్పర్టు, డబ్బులు అయితే ఎట్లాగా ఉన్నాయి అని అతన్ని పెట్టిండ్రు. అన్న మీరు ఇన్ని పనులు చేశారు కదా, ఇన్ని పనులు చేశారు, ఎక్కడ చూసినా కానీ మీ పేరు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న, మళ్ళీ మనకు జనగాంకి వస్తుంది అటు ఇటు చేసి టికెట్ అయితే సంపాదించుకోండు, ప్రజలు మరి ఎందుకు ఎవరి మాట వినకుండా ప్రజలు మిమ్మల్ని ఎందుకు అంటే కొంచెం దూరం పెట్టారు ఓట్ల విషయంలో? ప్రజలు ప్రజలు ఎప్పుడు నీ అంటేనే ఉంటారు. ప్రజలు నన్ను దూరం పెట్టలే ఓట్లతోటి. నాకు టికెట్ వస్తుందని నేను వరంగల్, పాత వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో మొదటి గెలిచేది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగాం అసెంబ్లీ అని చెప్పి అంతటా సర్వే ఊరంతా వాక్పోయింది. ఊరంతా ఎట్లాంటి సర్వేలు, ఎన్ని సర్వేలు చేసినాయో అన్ని సర్వేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఫస్ట్ గెలిచేదే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగాం వరంగల్ సర్వేలందరూ ఎట్లా చెప్పారు, అవును ప్రతి పేపర్ వాళ్ళు చెప్పారు, అవును ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, అవును అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు అన్ని పోయే వరకు ఎట్లా చేసి ప్రతాప్ రెడ్డిని గెలవనియద్దు, ఓడగొట్టాలి. ఒక మాస్టర్ వాడు మొత్తం తెలంగాణ 119 సీట్లలో 118 సీట్లకు ఒక ఆలోచన, నా 119 నా జనగాం అనుకున్నప్పుడు ఇంకొక ఆలోచన కేసీఆర్కు, ఎట్టి పరిస్థితుల్లో రానియద్దు అసెంబ్లీలో తను ఉన్నప్పుడు నేను ఉండొద్దు అని ఒక నేను చెప్పినట్టు వినలేదు ఆయన అడ్డుకట్టేయాలి మళ్ళీ అయ్యాలని చెప్పేసి ఒక కక్ష హరీశ్రావుకును ఈయనకు అందరు కాలం. ఎందుకంటే మీరు చూడండి ఉద్యమకారులను ఎప్పుడు కూడా ఆయన ఉద్యమం చేయలే, అవును తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో ఆడుకున్నాడు, ఎవరు యాక్ట్గా ఉన్నారో వాళ్ళను పక్కబెట్టిండు, డమ్మి వాళ్ళని తీసుకొచ్చుకోడు, అవును ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చి 2001 నుంచి ఆయన కలెక్షనే కదా, అవును ఆయన కలెక్షన్ సభలు సమావేశాలు తెలంగాణకు పెట్టలే, ఈ సభల సమావేశాల ద్వారా కలెక్షన్ చేయాలి, ఇంతో ఖర్చు పెట్టాలి, మిగతాది జేబులు వేసుకోవాలి, అది ఆయన ప్లాన్, అదే నడిచింది ఈ సక్సెస్ఫుల్. అంటే మీ దగ్గరకు వచ్చేవారు కలనేమో ఒక దిక్కేమో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రాలు, ముఖ్యమంత్రాలు కొడుకు, ఇంకో దిక్కు వచ్చుకోనేమో మాజీ పిసిసిలు వాళ్ళు వీళ్ళు మధ్యలో నిన్ను నలిగిపోయేటట్టు అయితే చేసిర్రు, మానసికంగా చేసిర్రు, అయితే ఆర్థికంగా చేసి ఇంకొకటి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు కదా, కారణం నాకేమో ఒక నెల రోజుల ముందే వచ్చింది నాకు కన్ఫర్మేషన్, పోలింగ్ డేట్కు నాకు కన్ఫర్మ్ అయింది ఒకటే నెల 1 మంత్లో నేను అన్ని చేసుకోవాలి, అన్ని చదువుకోవాలి, అవును అంతేగా ప్రచారం చేసుకోవాలి, తిరగాలి, మెల్ మెటీరియల్ అన్ని చదువు చేసుకోవాలి 1 మంత్. వాళ్ళు 6 నెలల నుండే కుట్ర చేసి 23,500 దొంగ ఓటు నమోదు చేయించిండ్రు మనియోర్గం గానోళ్ళను. ఎంతమంది ఓటర్లు అసలు జనగాంలో? జనగాంలో 230,000 30,000 23,500 దొంగ ఓటు నమోదు చేయించిండ్రు ఆల్రెడీ వచ్చేవారికి. 6 నెలలకి అక్కడ ఫామ్ హౌస్లో ఇదే పని, ఆ పల్లారాజేశ్వరరెడ్డికి ఆయన ఇప్పుడు దొంగ ఓటర్ ఎమ్మెల్యే అంటారు, పల్లా అన్నారు దొంగ ఓటర్ జనగామ ఎమ్మెల్యే అంటారు, జనగామలో మొత్తం ప్రజలంతా 23,500 దొంగ ఓటు నమోదు చేయించిండు, దాదాపు 160 కోట్ల రూపాయలు డంప్ చేయించిండు, 160 కోట్లు డంప్ చేయించిండు నియోజకవర్గంలో. అదే ఇక బీఆర్ఎస్లు కూడా అందరు వ్యతిరేకం ఉండ్రి వాటి మీద, వీరు వారు కాదు, ప్రతి ఒక్కరికి డబ్బులే ఆయన మీద ఇచ్చుడు పంచుడు ఈయన. మీరు కాంగ్రెస్ నాయకులకు డబ్బులు ఇచ్చుడే, బీఆర్ఎస్ నాయకులకు డబ్బులు ఇచ్చుడే, ప్రజలకు ఓటర్లకు డబ్బులు ఇచ్చుడే, కుల సంఘాలకు డబ్బులు ఇచ్చుడే, ఇది మొత్తం వేరే ముచ్చట్లేదు, ఏదో బై ఎలక్షన్స్ లాగా బై ఎలక్షన్స్ కంటే ఘోరం. ఈ జంగా జరిగింది, ఈయన ఎక్స్పర్టు, ఈ పల్లారాజేశ్వరికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అవును అవును. ఆ పిల్లల పేరెంట్స్ ఎక్కడెక్కడో వాళ్ళందరూ తీసుకొచ్చి జనగామ టౌన్లో, చీరాల టౌన్లో బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్న దగ్గర ఇట్లా మొత్తం 23,500 దొంగ ఓటు నమోదు చేయించిండు, నాకు పడే ఓట్లు కూడా కొన్ని తీసేపించిండు. ఈ రకంగా ఎవరకు నీకు ఎక్కడ గట్టి ఉంటే అక్కడ మొత్తం కొనేస్తుండు, నాకు కావాలి చేసిండు. అయినప్పటికీ రాత్రి పగలు మోసాలు చేసినప్పటికీ, కాంగ్రెస్ నాయకులను కొన్నప్పటికీ, కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు లేదు, బీఆర్ఎస్ ఇల్లు లేదు, ఓటుకు 2,000-3,000 ఇవ్వడమే. ఇక మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు విమానం ఉంటుంది కదా, అవును ఇటువంటి దొంగలు మోసగాళ్ళు తక్కువ మంది, అవును విమానం ఉన్న వాళ్ళు ఎక్కువ. అయ్యో పాపం ఆయన కూడా 2,000 రూపాయలు చెప్పిన మనకు 5 ఓట్లుంటే 10,000 ఇచ్చే కదా, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మంచోడే, ఆయన డబ్బులు ఇవ్వకుండా మాకు అన్ని రకాల అభివృద్ధి చేసిండు, మన ఇంట్లో 4 ఓట్లున్నాయి కదా, 2 అటేద్దాం 2 ఇటేద్దాం ఈ నిజాయితీ అదే అట్లా ఓట్లు తగ్గడం జరిగింది. తను ఇచ్చిన డబ్బు అదేవిధంగా 23,500 చివరికి అయినా నేను 85,000 ఓట్లు వచ్చాను. నాకంటే
14,000 ఓట్లు ఎక్కువ ఆయనకు, నాకు 7,200 ఓట్లు వస్తే ఇంకా నేనే గెలుపు. ఇప్పుడు మన దగ్గరనే ఉంది లెక్క, 23,500 7,000 తీసేయండి, అంతే 7,000 తీసేస్తే 16,000 ఓట్లు ఉండే, 16,000తో నేను గెలిచిన. అవును, అంతే. దొంగ ఓట్లు అంది, దొంగ ఓట్లే అదే అంటే నా నియోజకవర్గం ప్రజలు గెలిపించారు కదా. అవును, ఇటువంటి దొంగ కేసీఆర్ హరీష్ రావు ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఇవన్నీ కుట్రలు ఎన్నో జరిగినాయి. అన్న మీకు ఇంత ముందు నుంచి ఏమైనా పంచాయతీ ఉండనా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి మీకు? ఇప్పుడు మీ నియోజకవర్గం ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, ఆయనకు నాకు సంబంధం లేదు. ఈ మన నియోజకవర్గం వచ్చినాక ఇట్లాంటి అవినీతి పరుణ్ణి ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటున్నాం కాబట్టి అప్పుడే మీరు స్టార్ట్ చేసిన అంతే. ఆయన చరిత్ర తెలుసు నాకు, ఎందుకంటే గట్కేసరా నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, గట్కేసరా తనకు కూడా అక్కడ ఉన్నాయి. నేనేమో పట్టా భూమి లీగల్గా ఫుల్ 100% టైట్ ఉన్న భూమి కొని కట్టిన, ఆయన ఏమో ఎకరం కొనడం 10 ఎకరాలు కబ్జా పెట్టడం అప్పటికి. మొదటి అసలు కాలేజ్ ఎట్లా సంపాదించిన కూడా మీరు వాళ్ళ బాగుంది చెప్పు. వాళ్ళ పెద్దమ్మ బిడ్డ అక్క అవుతుంది, అక్క బావ కలిసి కాలేజీ పెట్టారు ఇక్కడ గట్కేసర్లో. పెద్దమ్మ బిడ్డ భర్త అక్క అక్క అనుకోరాదండి, అక్క బావ అనుకో అక్కడ పెట్టిండ్రు కాలేజీ పెట్టిండ్రు. దాంట్లో ఈయన ఎంప్లాయీ ఓవరు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే. నాకు ఏం పని లేదు, ఏం చేయాలి, నాకు ఉద్యోగం లేదని పోతే అక్క దగ్గర పోతే అరే మనోడే కదా కాలేజీలో ఉండమని చెప్పి ఏదో ఒకటి చేసుకుని ఉండరా అక్కడిక్కడ ఎందుకు నా దగ్గర పని చేసుకో అని చెప్తారు. అవకాశం ఇచ్చారు. ఆ మధ్యలో 2-3 ఏళ్ళ తర్వాత అమెరికా పోయింది, పోయేటప్పుడు నేను ఇన్ఛార్జ్ పెట్టిపోయాను. వచ్చే వరకు కాలేజీ మొత్తం ఈయన పేరు మీద అయిపోయింది. ఆల్రెడీ మొత్తం కాగితాలన్నీ మార్చేసిండు, దొంగతంతకాలు పెట్టి దిమాక్ తోటి మొత్తం చీటింగ్ దిమాక్ అదే మంచి చేసే దిమాక్ దిమాక్ తోటి అది చేసిండు. వచ్చి ఆమె రాగానే లోపలికి రానియలే గేట్ పెట్టి ఆశ్చర్యపోయింది ఆమె. నా కాలేజీకి రాల్సిన ఏంటంటే నీ మీద నీ పేరు మీద లేదమ్మా ఇప్పుడు పలా ఈ రాజశ్రెడ్డి పేరు మీద అని చెప్పి ఫోటో చూసుకొని బాగా ఏడ్చుకుంటూ అక్కడనే ఇంత మట్టి పోసి వచ్చి ఆమె బాధతో. అంటే ఈయన భాగవతం మొత్తం మీకు ఇంత గతంలోనే తెలుసు. ఇక సమాజంలో ఎవరెవరు ఎటువంటి ఉన్నది, ఒక లీడర్లు కానీ ఇప్పుడు కాలేజీ ముందు కాబట్టి నాకు కాలేజీ ప్రమోటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది కదా. అంతే ఇంకోటి మా ఏరియాలోనే అంటే నేనే గట్కసలో పెట్టినా ఆయన పక్కకే 2 కిలోమీటర్స్ లోపల. అక్కడ ఎరకల వల్ల భూమి పోనీయలేదు, ఒడ్రోళ్ళ భూమి పోనీయలేదు, ముదిరాదిలో భూమి పోనీయలేదు, చివరికి కుంటలు చెర్ల భూమి కూడా పోనీయలే. ఇప్పుడు సగం బిల్డింగ్లు ఇంతగానో చేసిండా, అయ్యో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఎఫ్టీఎల్లో శిఖంలో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లోనే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సరిగా చేస్తే సగం బిల్డింగ్లు పోతాయి. అదే సో మరి కోర్టుల కేసు చేసిరంటే దేని గురించి చేసిరే? ఇదే ఈయన మీనా ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయితే ఆయన తప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు అని చెప్పి తప్పుడు ఎమ్మెల్యే అని ప్రజలందరూ అంటున్నారు, నేనే కాదు. ఒక ఆయన వచ్చి ఓ రోజు స్టూడెంట్ వచ్చి ఏం చేయాలి ఆయన ఇంకా పల్లరాజు ఇట్లా మోసం చేయాలంటే పల్లె అనకండి సార్, మీరు దొంగ ఓట్ల ఎమ్మెల్యే అనక దొంగ ఓట్ల ఎమ్మెల్యే అనండి. ఎందుకనంటే 23,500 అక్కడ దొరికినాయి కదా, ఇవన్నీ దొరికినాయి ఏవేవని అంత ఈ కాదని వీళ్ళు బోగస్ ఓటర్స్ అని రుజువు చేసిన నేను. అవును ఎందుకంటలేను పలు సార్లు మీటింగ్లలో ప్రెస్ మీటింగ్లో అక్కడ నువ్వు ఈ దొంగ ఓట్లు ఎందుకు నమోదు చేయించినావు, చర్చకరా నేను రుజువు చేస్తా అంటే సైలెంట్గా ఉన్నాడు. ఇప్పటి వరకు ఏం ముచ్చట లేదు? లేదు. అది ఒకటి. అయితే ఎప్పుడు వస్తా తీర్పు మరి? ఇప్పుడు మనకు కోర్టులో నేను ఏం వేసిన అంటే ఆయన కొన్ని మా అసెట్స్ మా ఇన్కమ్ అందరిది కూడా డిక్లేర్ చేయాలి. సరే ఆయన అన్ని బినామీ పేర్ల మీద ఉన్నాయి, అవి డిక్లేర్ చేయాలనుకో. ఒక 8 నెలలు పడతా, 8 నెలలు పడతా, ఇంకో సంవత్సరం లోపల. సంవత్సరం లోపల కొన్ని తప్పుడు సరైన ఆదాయం డిక్లేర్ చేయలే, సరైన కొన్ని డీటెయిల్స్ డిక్లేర్ చేయలేదు. ఓట్ల మీద మనకు కొంచెం డిలే అవుతుంది, ఓట్ల మీద పోతే 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది. అయితే ఎమ్మెల్యే అనార్హుడు అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు మరి? నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే ఉంటాను, కుమ్మూరు ప్రతాప్ రెడ్డి. కుమ్మూరు ప్రతాప్ రెడ్డా అంతే అట్టడా? అదే కానీ నాకు ఆయనకు 7,000 ఓట్లే డిఫరెన్స్ కదా. ఇప్పుడు నేను అడిగింది కూడా అదే, ఆయన బోగస్ ఓట్లతో గెలిచిండు ఒకటి, తర్వాత తన అఫిడవిట్లో నిజాయితీగా అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు. ఆ డీటెయిల్స్ ఏమేమి ఇవ్వలేదో నేను చెప్పిన 1, 2, 3 ఇవి ఇవి ఇవ్వలేదు, ఇవరు ఇవి ఇవ్వకుంటే పనిష్మెంట్ రావాల్సింది కదా అని చెప్పి పెట్టిన. తప్పకుండా అవి రుజువైతాయి, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది, అదే రుజువైతుంది, దానికి తప్పుకోవడానికి వీలు లేదు అక్కడ. ఇంకొకటి అన్న, మీరు దాదాపుగా ఎమ్మెల్యే ఓడిపోయినాక
ప్రజలతో ఎక్కువ ఇంతగానం ఓరు ఉండరు. ఓఎస్ఐ ఎన్నికలు ఇంకొక ఏడాది ఏడాది ఉందనగానే అప్పుడు ప్రజలల్లో తిరుగుతారు, అప్పుడు ఎక్కలేని ఎవరు చచ్చిపోయారా అని చెప్పి ఒక నడల్లి ఎవరినో పెట్టి ఆ సచ్చులకు బావులకు 5,000 10,000 అని చెప్పి ఎప్పుడో ఫోన్ చేసి తక్కువ మంది ఆడతారు ఆ సంవత్సరం. అట్లాంటిది మరి నిరంతరం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న ప్రజల మధ్యలో ప్రజల కోసం ఎవరు వచ్చినా ఇలాక మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇట దాదాపు ఒక మీటింగ్ పెడితే రేపే ఎన్నికల్లో ఎట్ట కూర్చుంటారో అందరు వచ్చి మీ ముందర కూర్చుర్రు అన్న. అంటే ప్రజలకు మీకు ఎందుకు ఇంత దగ్గర అనుబంధం, అంటే ఎమ్మెల్యే అంటే మీరే అనుకుంటారు వాళ్ళు. ఒకటి ఏంటంటే నేను కష్టాలు పడుతున్న కుటుంబం నుంచి వచ్చినవని ఆ కష్టాలు నాకు బాగా తెలుసు. అదే నా ఉద్దేశం రాజకీయంలో రావడం. నేను రాజకీయ పార్టీ పోలే ఫస్ట్, అవును ఉద్యోగం అభిమానం నా కాంగ్రెస్ మీద మొదటికెళ్ళి, కానీ కాంగ్రెస్ పార్టీ నేను పనిచేయలేదు ఉద్యోగంలో ఉన్నా. అదే నేను ఎప్పుడొచ్చినా తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ ఉద్యమానికి వచ్చిన ఉద్యమంలో రుజువు చేసిన ఉద్యమంలో మొదటి ర్యాంకులో ఉన్నాం. సో ఈ తెలంగాణ ప్రజలకు కష్టాలకు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఉద్యమం చేసుకుంటూ తెలంగాణ ఒకసారి వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తెలంగాణ ఇచ్చింది కాబట్టి మొదటి నుంచి కూడా నాకు అభిమానం ఉన్న పార్టీ, స్వతంత్రం ఉన్న పార్టీ, మళ్ళీ నియంత అది ఒక నియంత పార్టీ. ఉద్యమప్పుడు కూడా నేను నియంతనే, ఈ ఉద్యమకారుడు ఉండాలంటే ఆయన ఉండాలి, ఇంకొక ఆయన పోవాలంటే రావాలి. ఉద్యమకారులు అందరినీ బయటకు పంపించి అధికారం రాగానే ఉద్యమ ద్రోహులను నిలబడి పెట్టుకున్నాడు. తెలంగాణ వద్దన్నోళ్ళను, తెలంగాణ మాట ఎత్తితే కొడతానోళ్ళను, కొట్టినోళ్ళను, తనను కూడా నేను హైదరాబాద్ వెళ్ళగొడతారా అని చెప్పి తిట్టినోళ్ళను అయితే ఏళ్ళ లెక్క పెట్టచ్చు. వాళ్ళని ఉద్యమకారంగా కొట్టిన వాళ్ళని ఇప్పుడు ఉన్నాయి మన చుట్టూ ఉండేటోళ్ళని ఇట్లా ఏళ్ళలో లెక్క పెట్టచ్చు. ఇక్కడిక్కడనే ఉన్నారు ఉద్యోగాలు తక్కువ, అంతా ఉద్యమ ద్రోహులతోనే. అదే ఉద్యమకారులని ఏదైతే జెండా పట్టుకుని ఉద్యమం చేస్తున్నా ఈ ఎమ్మెల్యేలు రాళ్ళతోటి వాళ్ళ అనుచరులతో కొట్టించిన వాళ్ళ లీడర్లని ఇలా పక్కన పెట్టుకొని చేసి అందరికి తెలుసు ఈ ముచ్చట. అందరు తెలుసు ఉద్యమ ద్రోహులను నిలబడి పెట్టుకుని పరిపాలన చేసిండు, ఉద్యమ ద్రోహులను నిలబడి పెట్టుకుండు కాబట్టి తెలంగాణ ప్రజలకు అందరికి అన్యాయం చేసిండు, తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు, తెలంగాణ ప్రజలను అప్పలపాలు చేసిండు. ఈ రోజు మా నాయకుడు ఎంత కష్టపడి ఇచ్చిన వాగ్దానాలను 100 రోజుల లోపలనే అమలు చేసిండు, ఇప్పటికి కొన్ని అమలవుతున్నాయి. అటు కేసీఆర్ చేసిన అప్పుకు నెలకు 5,000-6,000 కోట్ల అప్పు కట్టుకు మిత్తి కట్టుకుంటూ చేస్తా ఉన్నాడు. సో నేను నాకు ఎందుకు ప్రజల మధ్య ఉండడం ఇష్టం అంటే నేను రాజకీయంలోకి వచ్చింది పదవుల కొరకు డబ్బు సంపాదించిన కొరకు కాదు, ప్రజలకు నిజాయితీగా సేవ చేద్దాం. కొంతమంది నా వలన కొన్ని కుటుంబాలు బాగుపడాలి, కొంతమంది పిల్లలు బాగుపడాలి, నన్ను గుర్తుంచుకోవాలి, అదే నా జీవితాశయం. అందుకని ఓడిపోయిన తెల్లారి ఒకరోజే గ్యాప్, మర్నాటి నుంచి నేను పనిచేస్తున్న జనగాంలో. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏ సమస్య మీద వచ్చినా 4-5 మంది వస్తుండ్రు, ఎక్కడికి పోయినా చీరాలకు పోయినా జనగాం పోయినా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నా. నేను రాత్రి దాకా జనగాం చీరాలో ఉన్నా చివరికి మళ్ళీ పొద్దున వచ్చింది ఇక్కడికి, పబ్లిక్ వస్తున్నారు, అది ఓపెన్ జనగాంలో కానీ చీరాలు కానీ ఎక్కడంటే ఆడికి వస్తుండ్రు. వాళ్ళకు పనులు చేస్తున్నా తృప్తిగా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళు చెప్పారు ఇంకొస్తా ఉన్నారు, తప్పదు చేద్దాం. నా మోటివ్ అది కదా, సర్వీస్ చేద్దాం, ప్రజలకు మేము బాగు చేద్దామనే ఉద్దేశంగా వచ్చిన ఆ అవకాశం నేను ఉపయోగించుకుంటా, అదే నాకు తృప్తి. మీరు ఇన్ని పనులు చేస్తారు ప్రజలలో తిరిగే వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గిట్ట మీకు దగ్గరనే అని చెప్పి సన్నిహితంగా ఉంటారు అని తెలిసి ఏదైనా చైర్మన్ పదవి లాంటిది ఏదైనా వస్తే చేయడానికి సిద్ధమేనా? అంటే ఏమైనా అడిగిర్రా? నేను అడగలేదు. నేను అడగను కూడా, వద్దంటారా? నేను అడగను. ఇస్తే అంటే ఈ ఉన్న రోజులు మంచిగా నీకు యాక్టివ్ ఉన్నావుగా ఇప్పటికి, యువకుని అప్పుడు ఎట్ట 2004 ఎట్ట ఉన్నావో ఇప్పటికి జనగామం తీర్చిదాను. పోటీ పడేది 40 ఏళ్ళ వయసు ఉన్నతో, అదే 60 ఉన్నా కానీ 40 ఏళ్ళతోనే పోటీ పడ్డా, అదే పని చేస్తాను. అట్లాంటిది ఏమన్నా అడగడం కానీ ఏదన్నా కానీ అంటే అడగను. అంటే వారికి మీ చుట్టుపక్కల ఉండేటోళ్ళు ఎవరైతే అంచారులు ఉంటారో అది ఉంటారో ఏదన్నా ఒకటి వస్తే ఇంకా బాగుంటుంది కదా అని నమ్ముకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఇంకా ఎక్కువ పని చేయొచ్చు అధికార పార్టీ కాబట్టి అని నేను అడుగుతున్నా. ఉన్నది చాలా ఉన్నా మనుషులకు అందరు కూడా రావాలి అని చాలా ఉంది, బాధ కూడా పడుతున్నారు పాప వాళ్ళు. అదే అంటున్నా, అయితే వచ్చినా రాకుండా వచ్చినంత ఆ పదవి వస్తే ఎంత పని చేయగలుగుతాం ఆ పని చేస్తావు, అది వస్తే ఇంకెక్కువ చేస్తావుగా. దానికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు ఒక డైనమిక్ ముఖ్యమంత్రి, ధైర్యంగా ఏ నిర్ణయాలైనా తీసుకుని ముందుకు పోయే. మీ ఇద్దరు బంధం ఎట్లాంటిదన్న? అంటే దగ్గర పరిచయం అయినాక మంచి స్నేహితం, అన్నదమ్ముల బంధం అంతే. అంతేనా? మంచిగా ఎప్పుడు ఏ ఫోన్ చేసినా, ఎప్పుడు కలుద్దామన్నా, కోరడానికి ఏమైనా కావాలన్నా, ఏది కావాలన్నా, ఏ సమస్య మీద పోయినా వెంబడే పరిష్కారం చేస్తారు. చాలా అభిమానంగా ప్రేమతో ఉంటారు. అదేనా? నేను కూడా అదే విధంగా ఉంటాను. పదవులు ముఖ్యం కాదు, మంచి తనకు మంచిగా ఉండి నా నియోజక ప్రజలకు నేను ఎంత మేలు చేయగలిగితే అంత మంచిది. ఎన్ని ఏమైనా స్పెషల్గా మా నియోజకానికి ఏమైనా
నిధులు తీసుకొచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంగానే నేను పనిచేస్తాను. ఓకేనా, ఇంకా మీ ముచ్చట అయితే పెట్టుకున్నాం, ఇంకా పల్లె ముచ్చట అటయ్యేటారు, అన్ని ముచ్చట్లు అయిపోయాక జన్గాం నియోజకవర్గం అంటే తెలివని వ్యక్తులు ఇవ్వలేరు. ఎటు చూసినా కానీ ఒక మంచి ముద్దు ఉంటుంది, అటువంటి దానికి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏదైతే ఈ జన్గాం నియోజకవర్గానికి వస్తే బాగుంటుంది, అందరూ బాగుపడాలంటే ఎట్లాంటి అయితే బాగుంటుంది అని చెప్పి మీకు అనిపించినప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి నా నియోజకవర్గానికి? బాధాకరమైన విషయం ఏంటంటే జన్గాం నియోజకవర్గం తెలియని గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయినరు, మంత్రులు అయినరు, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా సమస్యలన్నీ పెరిగినాయి తప్ప సమస్యలు ఇక్కడ పరిష్కారం కాలే ఇప్పటివరకు కూడా. ఏమేమి సమస్యలు ఉన్నాయి? మొదటికి వస్తే రైతులకు సాగునీరు, అవును, నేను 12 టీఎంసీల నీళ్లు మంజూరు చేయించిన చీరాల దాకా జనగామ మండలానికి కూడా వస్తాయి. అవును, జనగామ మండలానికి దగ్గర దగ్గరేనా? దగ్గర పక్కకే ఆనుకోనే ఉండే జనగామ మండలానికి కూడా రావాలనే నేను ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ లో జనగామ మండలానికి రావాలని నేను పెట్టిన, ఎందుకంటే అంత మనోలే కదా. ఇక చూడండి మీరు ఒకటి, జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మి మంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. నేను చీరాల్లో ఎమ్మెల్యే, ఒక ఉద్యమ పార్టీ ఎమ్మెల్యేను. నేను కష్టపడి ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసి దాదాపు 1,000 కోట్లతో మంజూరు చేయించిన, అంటే 850 కోట్లు ఒకటి, మళ్ళీ 200 కోట్లు కాలువలు కూడా మంజూరు చేయించిన. సో ఆ రకంగా చేయించుకుంటూ పోతే పొన్నాలక్ష్మి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి పొన్నాలక్ష్మి గారు తన నియోజకవర్గాన్ని కూడా తీసుకురాలేదు. ఇంతవరకు నాకేమి, నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఏది అడిగినా ఏదైనా ఇస్తాడు, ముఖ్యంగా ఈయన నియోజకవర్గానికి అడిగితే సంతోషంగా ఇస్తాడు. అంతే కానీ అడగడు, ఈయనకు పదవులు కావాలి, ఎమ్మెల్యే కావాలి, అక్కడ నుండి కానీ ఆ ప్రాంత అభివృద్ధి చేయడానికి ఇష్టం, ఎక్కడన్నా పోని అంతే. ఆయనకి ఇప్పుడు ఒక సంసారం చేయాలి, ఒక కుటుంబం ఉండాలంటే ఇల్లు కావన్నా ముందు. అవును, ఆయన ఇల్లు లేకుండా 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా నడిచిండు అక్కడ ఏడా జనగాంలో, ఆఫీస్ లేదు, ఇల్లు లేదు ఇప్పటికీ. ఇంకెందుకు ఉంటుంది ఇప్పుడు లేనే లేడా? ఆయన ఎమ్మెల్యే అయినా మొదటి రోజు నుంచి వెళ్ళి మొన్నటి వరకు కూడా ఆయన ఆఫీసులు లేదు, జనగాంలో ఇల్లు లేదు, ఏదో ఫ్లయింగ్ విజిట్ పోవడం, ముగ్గురు కలవడం, మీరు చూసుకోండి అని చెప్పడం, వీళ్ళు రావడం, పారాషిఫ్ట్ అంతే. అప్పటికప్పుడు కనీసం ఇరిగేషన్ మంత్రిగా ఆయన నియోజకవర్గానికి ఇరిగేషన్ వాటర్ శాంక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆయనకే ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతో కష్టపడాలి, ఈయన ఒకటి అధికారులంతా ఈయన చేతిలో ఉంటారు, కాంట్రాక్టర్లంతా ఈయన చేతిలో ఉంటారు, ముఖ్యమంత్రి ఈయన చేతిలో ఉంటారు, తీసుకురాలేదు. ఇంకా తీసుకురాక వాళ్ళు విలువ ఆడితే అక్కడ చీరాలు తెచ్చిన కదనే అంటే అబద్ధం చెప్తాడు మళ్ళీ. అట్లా చీరాలకు ఇచ్చిన ఇంకేం కావాలి, రాగలదు, టైం పడుతుంది. డీలిమిటేషన్ అయిన తర్వాత చీరాల జనగామలో కలిసింది. అవును, జనగామ కలిసినప్పుడు అవి నేనే తెచ్చినని చెప్పి చెప్పుకోవడం మొదలు పెడితే నేను ముఖాముఖ్యం అట్ట ఆయన అడిగిరా, ముఖాముఖి అట్ట చెప్పకు, అబద్ధాలు తెచ్చింది నేను కదా. నియోజకవర్గం ఇప్పుడు దేవరపల్లి మండలం ఉంది, రఘునాథపల్లి మండలం ఉన్నది, లింగాల గణపూర్ మండలం ఉన్నది, అవును తీసుకొచ్చినావా? ఇట్లా అబద్ధాలు చెప్పకు, మంత్రిగా ఉన్నామని చెప్పి మనవాళ్ళంతా సంతోషంగా ఉండని చెప్పి సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయడు. తర్వాత జనగాం టౌన్లో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే తాగునీళ్లతోని చాలా సతమతం అవుతుండ్రు. మిషన్ పై కదా ఇంటింటికి వేసి అని చెప్పారు, ఇంటింటికి ఈయన రాణిస్తే కదా ఇంటింటికి, ఊళ్ళలో ఎంతవరకు వస్తుందో, కాస్త కూస్తో వస్తున్నాయి. మిషన్ భగీరథ పెద్ద పెద్ద స్టడీ, అది పెద్ద 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 బోగస్ ప్రాజెక్ట్, వాళ్ళు డబ్బులు సంపాదించుకునే కొరకు చేసింది. ఆయన ఎట్లా కేసీఆర్ ఎట్లా చేసిండే, ఎట్లా ఇక ఇంతవరకు సమాజం లేదు, ఇప్పుడే సమాజం వచ్చింది, ఈ సమాజానికి రోడ్లు ఇప్పుడే వేయాలి, ఈ సమాజానికి వాటర్ ట్యాంక్ ఇప్పుడే కట్టాలి అన్న విధంగా ఆయన మాట్లాడింది. కానీ బోగస్ తెలంగాణ మాటల చతుర్యంతో తెలంగాణ ప్రజలు మోసం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి విడుదల వారిగా ఒకసారి వాటర్ ట్యాంక్ కట్టిండ్రు, పైప్ లైన్ చేసిండ్రు, ఏ ప్రభుత్వం వచ్చినా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మధ్య మధ్యలో కొంచెం వేరు వేరు పార్టీ వచ్చినా కానీ చేసింది. ఈయన ఇప్పుడు వచ్చి నేనే అన్ని చేస్తా అన్న ఉద్దేశంగా అదే వాటర్ ట్యాంక్ నేనే కట్టినట్టుగా, ఇదే పైప్ లైన్ నేనే చేసినట్టుగా బిల్లు ఎత్తుకొని డబ్బు తీసుకున్నారు అంతే, వేరేది ఏం లేదు. ప్రజలు మోసం చేశారు. అయితే ఇప్పుడు సాగునీరు తాగునీరు ఇప్పటికి ఇబ్బంది ఉందా? సాగునీరు జనగామకు మండలానికి ఉన్నది ఇబ్బంది ఉంది. జనగామ నియోజకవర్గంలో ఇప్పుడు
మా చీరాల ప్లస్ జనగామ టౌన్ జనగామ మండలం. మంచినీళ్ళకు మంచినీళ్ళకి అయితే ఘోరమైన ఇబ్బంది. ఎట్లా దానికైనా పరిష్కారం ఇప్పుడు ఏంది మరి ఏం చేస్తారు? అక్కడ ఇప్పుడు అందరూ ప్రతి ఇంట్లో మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు లేరు. ఏది ముమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం ఇదే ఉండే ఒకప్పుడు. జనగామలో కూడా మోకాళ్ళ నొప్పులు ఎందుకు? ఫ్లోరైడ్ అన్నట్టేనా నీళ్ళు? ఫ్లోరైడ్ ప్లస్ ఈ ఫిల్టర్లు పెట్టి కూడా ఫిల్టర్ వాటి అయినా అవును దాంట్లో మంచి పోతాయి, చెడ్డ అట్లే ఉంటాయి కెమికల్స్. ప్యూర్ ప్యూరిఫై కాదు వాటర్, వాటర్ మీరు సగసగమే అంతే. సో అవి తాగితే మూడు మోకాలు నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు. 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు అయితే జనగాములో ఇప్పటి కూడా నేను డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా సీరియస్గా ఉన్నది. అంటే స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వలేదు ఇంతవరకు, అది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రోడ్లు బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు? లేదు, ఇప్పటికి లేదు. లేదు అంత పెద్ద టౌన్ జనగాం అంటేనే అదొక పెద్ద హిస్టారికల్ టౌన్ కదా, అంత పెద్ద టౌన్. ఇది పరిస్థితి. తర్వాత ఎడ్యుకేషన్ కూడా కొన్ని అరకొర ఉన్నాయి, కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి. ఏమి పట్టించుకోలే మీరు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళకు నెల దూరంగానే ఎమ్మెల్యేగా శాలరీ కాదు లెక్క. ఈ రోజు ఈ నెల నాకు ఏం ఆదాయం వచ్చిందని లెక్క చూసుకుంటాను. ఎంత వచ్చింది, ఈడెంత వచ్చింది, ఇదెంత వచ్చింది, సమస్యలు ఎక్కడన్నా పోని ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే. మళ్ళీ మన ప్రజలేమో అమాయకులు, ఎలక్షన్ల ముందు కాస్త కూస్త ఇస్తే ఓట్లు వేసి మోసపోతారు. ఈ బంధు ఆ బంధు అని చెప్పి వరకాలే నోరెల పెట్టుకుని చూడండి. ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే జనగామ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉంది ఆయనకు పదవి, వాడు ఎంత దురాసింది చూడండి. ఎమ్మెల్సీ పదవి ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. అవును, ఏం అవసరం ఇంకా 2వ పదవి? అవును, నీ మీద నిలబెట్టాలని చెప్తే వెళ్ళాక. ముత్తిరెడ్డి యాదిరెడ్డి బతికే ఉన్నాడు. అవును, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే రెండుసార్లు. ఆయన ఎందుకు, ఆయనకి ఎందుకు ఇవ్వలే? అవును, అచ్చా ఆయనకి ఇవ్వకు. నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఉన్నారు. నియోజకవర్గంలోకి ఎక్కడన్నో ఇంపోర్ట్ చేసి నాన్ లోకల్ తీసుకొచ్చి వానికి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? కేసీఆర్ మోసాలు ఇట్లా ఉంటాయి, మోసం ఈ రకంగా ఉంటాయి కాబట్టి మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది. అంటే ఇంకొకటన్నా, దాదాపుగా ఇప్పుడు మీ కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో అందరు కలుపుకొని పోతుర్రా, ఈ పంచాయతీలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి మీ మధ్యలో, సరిపోయినా జరా మాట్లాడుకుంటారా? అంటే కాంగ్రెస్ లీడర్లను అందరూ మాట్లాడుకుంటాం. మీ నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో అందరూ మాట్లాడుకుంటాం, కలిసిపోయిరా? 232,35,000 ఓటర్లు, దాంట్లో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కానీ మెజార్టీ 150,000 కాంగ్రెస్ సపోర్టర్సే. ఎలక్షన్లప్పుడు ఒక ముగ్గురు మాత్రం నాకు అక్కడ విభేదిస్తా ఉన్నారు, విభేదిస్తారు. ఈ ముగ్గురు అప్పుడు 2 కోట్ల రూపాయలు పల దొంగ ఓటు ఎమ్మెల్యే తీసుకొని వర్గ పంచాయతీలు ఉన్నాయా లేకపోతే ఏ వర్గం లేదు. 235,000 ఓటర్లలో 150,000 కాంగ్రెస్ కాంగ్రెస్ సానుభూతి పరులలో ఒక ముగ్గురు లెక్కన, ఈ ముగ్గురు స్వార్థ పరులు, కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని పదవులు సంపాదించుకునే వాళ్ళు. వాళ్ళకు పదవి రాకపోతే డబ్బులు, ఎదుటి పార్టీకి అమ్ముడుకోవాలి, డబ్బులు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదు, లేదు బట్ పార్టీలో ఉన్నామని నటిస్తారు. అటువంటి ముగ్గురు చేస్తే ఏమైతుంది? అంతేగా ఆ ముగ్గురి గుణం అంతా నియోజక ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరు తెలుసు. వాళ్ళు చేసిన తప్పులు కూడా అన్ని చూపించినాం, ఎత్తి చూపుతారు. అదే ఇప్పుడు హైడ్రా హైదరాబాద్ నడుస్తుంది కదా, జనగాంకు అంటే జిల్లాల కిట వచ్చే ఛాన్స్ ఉందా రావాలని మేము కోరుకుంటున్నాం? కోరుకుంటారా? కోరుకుంటున్నాం, వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ తప్పకుండా ప్రతి మన నియోజకవర్గానికి పోవాలి, ప్రతి మండలానికి పోవాలి, ప్రతి విలేజ్ కూడా పోవాలి. మనలో మన మాట మాట్లాడుకున్నాం సార్, ఇది హైడ్రా అనేది పెద్దోళ్ళది వదిలిపెడితే పేదోళ్ళది అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మీ దృష్టికి రావచ్చు. పట్నంలో కానీ వాళ్ళకేమన్నా దారి చూపించే మన ప్రయత్నం? కరెక్ట్ కరెక్ట్. కొంతమంది దళారులు, కొంతమంది అవినీతి పరులు ఎఫ్టీఎల్ ల్యాండ్స్ లేఅవుట్ చేసిండ్రు, బఫర్ జోన్ ల్యాండ్స్ లేఅవుట్ చేసిండ్రు, పాపం బీదోలు తెలియక ఇండ్లు కట్టుకున్నారు ఉంటున్నారు. వర్షాకాలంలో ప్రతిసారి సమస్యలు కష్టపడుతున్నారు, వాళ్ళ ఇళ్లకు నీళ్లు రావడం, మోగాల దాకా నీళ్లు రావడం, 3-4 ఫీట్లు సామాన్యంతో బయట ఉండడం, ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళకి షెల్టర్ కావాలి, షెల్టర్ కావాలి కాబట్టి ఆ ఇబ్బందులు అయినా ఉంటున్నారు. కొద్ది రోజులు మాత్రమే బయటకు పోయి వచ్చి ఉంటున్నారు. కాబట్టి ఈ హైడ్రాను అమలు చేయాల్సిందే, ఎక్కడెక్కడైతే బీదవాళ్ళు ఉన్నారో ఆ బీదవాళ్ళందరికీ ప్రభుత్వమే మంచి స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వాలి. అదే ఉద్దేశం మా నాయకునికి రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది. సో బీదవాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తప్పకుండా ఏదో మీ కష్టాల ఇల్లు పోతే మీకు సుఖంగా ఉండే ఇల్లు వస్తుంది, కాకపోతే స్థానం వేరే అవుతుంది కానీ తప్పకుండా ఇల్లు వస్తుంది. మా ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అదే, ఏ బీదవాళ్ళు కూడా కష్టపడద్దు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఇట్లా నీళ్లు స్టక్ అయ్యి వర్షాకాలంలో అందరి ఇళ్లకు నీళ్ళు వచ్చి రోడ్లకు నీళ్ళు వచ్చి ఈ ఇబ్బందులు కష్టాలు ఉండవద్దు. ఇది మంచి కార్యక్రమం చేపట్టు మొత్తం తెలంగాణ మొత్తంలో అమలు చేయాలి.
బీద వాళ్ళకి మాత్రం ఇల్లు పోయిన వాళ్ళకి అందరికి కూడా ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఇల్లు ప్రయత్నం లేదు ఇస్తాం. ఇస్తారా ఇప్పుడు? ఆల్రెడీ మాకు మా మేము ఇచ్చిన గ్యారంటీలో హౌస్ లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి స్థలం ఉంటే స్థలం ఉంటుంది, స్థలం లేకుంటే స్థలం కూడా ఇచ్చి ఐదు లక్షలు ఇస్తాం. కాబట్టి వాళ్ళకు తప్పకుండా ఇల్లు కట్టిస్తాం. వాళ్ళకు ఉన్నదానికంటే మంచి విలువైనది ఉంటుంది. వాళ్ళు తాత్కాలికంగా ఒక రెండు రోజులు బాధ కావచ్చు, కానీ వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీద అనుమానపడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. వారు బీదల గురించే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కూడా బీదల కొరకే ఉంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి, తప్పకుండా డబుల్ ఇల్లు మీకు వస్తుంది. ఓకేనా? అంత మంచి చెప్పారన్నా. నియోజకవర్గం అసలు ఏమంటారు, కళ్ళకిట్టగా అనిపిస్తుంది. ఇంకా ఒడవని ముచ్చట్లాగానే అయిపోయింది. ఎందుకంటే చెప్పే కొద్దీ వస్తూనే ఉంది. ఎందుకంటే మీరు అన్ని పనులు చేసిరు, అన్ని చూసిరు కాబట్టి జరిగేది చెప్తారు, సమస్యలు చెప్తారు, ఎక్కడ ఏదైతే బాగుంటుంది అని చెప్తారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏందిగా రానున్న రోజుల్లో? నా భవిష్యత్ రానున్న రోజుల్లో నేను జనగామ నియోజక అభివృద్ధి కొరకే ఉన్నా. నాకు వేరే నియోజకవర్గాలకు పోవాలని లేదు. జనగామ నియోజకవర్గంలో ప్రజలు ఆదరించి గెలిపిస్తే, జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉండే నేను సేవ చేస్తా. జనగామ నియోజకవర్గ ప్రజలకే సేవ చేస్తా. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చి పోటీ చేసే అవకాశం ఇస్తే, పోటీ చేస్తే ప్రజలు గెలిపిస్తే పది ద్వారా సేవ చేస్తా. లేదంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డిగా ఎక్స్ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తా. ఏ పదవి నాకు వేరే గెలిచినా గెలిపించకపోయినా నాకేం బాధ లేదు. దాని డిఫరెన్స్ కూడా లేదు. నా వర్కింగ్ స్టైల్లో, పనిచేసే విధానంలో నాకు డిఫరెన్సే లేదు. ఓన్లీ అదే ఎమ్మెల్యేనా నాన్ ఎమ్మెల్యేనా అనే పేపర్ మీద తప్ప మిగతాదంతా మామూలుగా చేస్తాను. మామూలుగా అంతా అదే హోదా ఉంది ప్రజలల్లో కాబట్టి. ఒక్కటన్నా అదే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఓకే మాకు హోదా ఏంటంటే, ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలతో సమానం అనే 119 మందికి మీ బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే అని చెప్పడం వల్ల మాకు ఎంతో మాకు కొంచెం ఒక విలువ ఉంది, విలువ వచ్చింది. ఆ విలువ ద్వారా మేము ప్రజలకు సేవ చేయగలం, సేవ చేయగలుగుతారు. ఇది చాలా గొప్ప నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది, చాలా మంచి నిర్ణయం. ఆ విధంగానే మేము ముందుకు పోతా ఉన్నాం అన్న. రానున్న రోజులల్లో సర్పంచ్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు గిట్ట వస్తున్నాయి కదా, అదంతా మీ క్షేత్రం ఇచ్చేనా మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఈ లవ చెరువులు ఆ లంచర్లు అని చెప్పి అట్లా ఏమైనా జరిగే అవకాశం ఉందా? అట్లేం లేదు. అట్లే లేదా? ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎవరికి బాధ్యత ఇస్తే వాళ్ళే ఉంటుంది. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, అవును అదే అంటున్నా, ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నా, అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉన్నా, వారు అందరికి యూనిఫామ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు కొత్తగానే వచ్చినారు, అవును, మంచి డైనమిక్ పనిచేసే లీడర్. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా నిజాయితీగా అర్హత ఉన్న వాళ్ళకే పోటీ చేసే అవకాశం ఇస్తాం. తప్పకుండా మా నియోజకవర్గంలో అందరూ కూడా మొత్తం కాంగ్రెస్ సర్పంచ్లే ఉంటారు. కాంగ్రెస్ వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ లోకల్ వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా. ఏదైతే జనగామలో డ్రైనేజ్ ప్రాబ్లము, నీళ్ళ ప్రాబ్లం, రోడ్ల ప్రాబ్లం, సాగునీరు ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లం చూడడానికి మాత్రం అద్దంలా ఉంటుంది. లోపల పైన అట్లానే కాడకే ఉంది ప్రజలు చూసినట్టయితే. ఎందుకంటే ఇబ్బందులతో చెప్పలేకపోతున్నారు అనక మీరు చెప్పాలి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ ఏముంటే ఉండాలి. ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని పోయి ప్రజలకు ఒక్కొక్క మండలం పోయి ఒకసారి ఎప్పుడన్నా మళ్ళీ అందరు ప్రజలకు కూర్చొని ముచ్చట పెట్టే అవకాశం నాకు ఇస్తావా? తప్పకుండా సంతోషంగా. నేను చేసిన పనులు ప్రతి మండలానికి పోదాం, అదే ప్రతి మండల హెడ్ క్వార్టర్స్కి పోదాం. ఏమేమి పనులు చేసి ఎట్టాడు చేసి మొత్తం అడిగి తెలుసుకుందాం. ఆ మండలంలో ఏ అభివృద్ధి పనులు అయినాయి, అది ఎవరు చేసినారు, ఎప్పటిలో ఎమ్మెల్యే ఎంతమంది ఎమ్మెల్యే అంతే, ఇప్పుడు ఎవరు చేసినారు, మీరు నేను చేసేది నేను చూపిస్తా, మీరు ప్రజల ఒపీనియన్ కూడా తీసుకోండి, తీసుకుంటాం. ప్రజలు ఏం చెప్తారో వినండి, దాన్ని మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకుపోండి. కొన్ని రోజుల పోదామన్నా. మీరు ఎప్పుడు అంటే అప్పుడే రెడీ. ఒకటన్నా, ఇక మీరైతే దాదాపుగా అయితే ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, అన్ని ఒత్తిడిలకు గురయ్యారు, ఇప్పటికీ నేను యువకునిలాగానని చెప్పి పని చేస్తారు, అట్లనే మీరు పని చేయాలి. రానున్న రోజులలో ఎమ్మెల్యే కాదు, ఇక మీరు మంచి మంచి పదవులు చేపట్టి ప్రజలకు ఏదైతే కావాలో అది అందించేటట్టు అయితే ఉండాలని చెప్పినా. మీరేమైనా చెప్పాలనుకుంటే మీ మనసులో మాట, మీ జనగామ నియోజకవర్గ ప్రజలకు ఒక్కసారి 2 నిమిషాలు ఆ కెమెరా చూసి మాట్లాడారన్నా. ఓటు వేసే ముందు పోటీ చేసే నాయకుల్లో స్థానికులు ఎవరు నంబర్ 1, నియాయిత పౌరులు ఎవరు నంబర్ 2, అభివృద్ధి పనులు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఎవరు నంబర్ 3. ఈ రకంగా మీ ప్రజలకు మేలు చేసే అభ్యర్థిని ఎన్నుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మొన్న పోటీ చేసింది మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వల్లనే మనం స్వాతంత్రోత్సవ ప్రజలు ఏ అభివృద్ధి పని అయినా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన వ్యక్తి మంచోరి అయినప్పుడు మీరు తప్పకుండా మొదటి ప్రాధాన్యత కొట్టు, మొదటిగా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, ఆయన మంచోడైతే అది కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
దాదాపు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మంచి వ్యక్తులకే ఇస్తుంది. మంచి వ్యక్తి అయినప్పుడు మీరు తప్పకుండా ఎదుటి పార్టీ డబ్బులకు మోసపోవద్దు. అది 5 ఏళ్ళకి మీ ఓటు వేస్తున్న అనేది మీరు గుర్తుంచుకోవాలి. డబ్బులు ఇచ్చేవాళ్ళు రిజల్ట్ రాగానే పదవి తీసుకొని హైదరాబాద్ పోతారు, మీ కష్టాలు మీకు ఉంటాయి. అది కాదు, ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గోదావరి నెలకి తీసుకొచ్చిన ఎకరానికి 10,000-20,000 ఉండే నేను భూములు అమ్ముకోవద్దని చెప్పిన, ఇవాళ 40,000 అయింది. ఇట్లా మీ పరపతి పెంచే వాళ్ళు ఎవరు, మీ విలువ పెంచే వాళ్ళు ఎవరు? ఆ విధంగా చూసి మంచి అభ్యర్థిని స్థానికుని ఎన్నుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ డబ్బులకు మోసపోవద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. మళ్ళొకసారి అయితే మంచి ముచ్చట పెడదాం. మీ ఊరికి వచ్చినాక ప్రతి మండలానికి పోయి ఇంతకుముందు ఏం చేసినా ఇప్పుడు ఏం ఏమేమి ప్రాబ్లం అన్నిటి ముందు ఒకసారి అయితే మాట్లాడదాం. నేను వస్తా మా ఊరు కూడా పోదాం. నా ఊరికి కూడా చిన్న ఊరు, అక్కడ ఏముండే నేను ఎన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా చూడండి. సూచిన్రా, ఇవాళ రేపట్ల ఒక లీడర్ అయిందంటే ఎన్ని ఆస్తులు సంపాదించుకుంటూ ఎంత పెద్ద కారు కొన్నారని ఆలోచిస్తారు తప్ప, ప్రజా సమస్యల కోసం ఎక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి భవిష్యత్తులు ఎట్లా ఉంటుంది అని చెప్పి అయితే మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సార్ అయితే మంచి ముచ్చట చెప్పిండు. ఏదేమైనా సరే రానున్న రోజులలో ఆయనకు మంచి అవకాశం రాలని చెప్పి అయితే నా తరఫున అయితే కోరుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో. సుశీల ముచ్చట, రాజాప ముచ్చట ఎట్టుంది? మంచిగా ఉంది కదా. మరో లీడర్తో ఏకదం ముచ్చట పెడతా ఉంటా మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.